अरणा जन्मुड़ा नी जन्मकु कारणमुंदी मानवुडा कारण जन्मुडा नी जन्मकु कारणमुंदी अर्थम तेलियक नीवु व्यर्थमुगा ब्रतुककु अर्थम तेलियक नीवु व्यर्थमुगा ब्रतुककु పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు పూలెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని పరలోకం చేర్చాలని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది
మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం స్త్రీ పురుషుల కలయిక వలన ప్రారంభం తండ్రి నుండి ఆత్మ ప్రవేశం తల్లిలోని నిర్మాణం దేవుని వలనే పుట్టిన వారమే మనం దేవుని కొరకే పుట్టిన వారమే మనం మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం తెలుసుకోవడం కాదు ముఖ్యం ఎందుకు పుట్టావో తెలుసుకోవడం ప్రాముఖ్యం ఎక్కడ పుట్టావో తెలుసుకోవడం కాదు ముఖ్యం ఎందుకు పుట్టావో తెలుసుకోవడం ప్రాముఖ్యం అమ్మా నాన్న ఆవేశం కలుగలేదు నీ జననం అమ్మా నాన్న ఆవేశంతో కలుగలేదు నీ జననం ఆశపడ్డ ప్రతి దంపతులకు కలుగుటలే సృష్టికర్త స్వరూపుడవు మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం తెలుసుకోవడం కాదు ముఖ్యం సృష్టికర్త ఎవరో తెలుసుకోవడం ప్రాముఖ్యం సృష్టి ఎప్పుడు పుట్టిందో తెలుసుకోవడం కాదు ముఖ్యం సృష్టికర్త ఎవరో తెలుసుకోవడం ప్రాముఖ్యం అమ్మా నాన్న అడగకముందు దేవుడు సృష్టిని చేశాడు అమ్మా నాన్న అడగకముందు దేవుడు సృష్టిని చేశాడు అవయవాల కోరిక నిరిగి ఆహారం కలిగించాడు అవయవాల కోరిక నిరిగి ఆహారం కలిగించాడు సృష్టికర్తని మరచుట అన్యాయం సృష్టముని పూజించుట మరి అన్యాయం సృష్టికర్తని మరచుట అన్యాయం సృష్టముని పూజించుట మరి అన్యాయం సర్వ సృష్టిలో శ్రేష్ఠుడవు సృష్టికర్త స్వరూపుడవు మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం ఇంకెవరికి ఉండదని వేలి ముద్ర నీకుందని నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు చేతిని నా చేతిని జత కలిపి చూడు
ఒకటేనని ఒక్క దేవుడని తెలుపుతుందని వేరొకరికుండదని అది నిర్ధారణ చేసెను ప్రతి ముద్దయినని నీలాంటి వాసన వేరొకరికుండదని నిజ నిర్ధారణ చేసెను ప్రతి ముద్దయినని గుర్తిస్తున్నావు నేరస్తుడిని గుర్తుపట్టలేదు గుర్తిస్తున్నావు నేరస్తుడిని గుర్తుపట్టలేదు ఆ దేవునిని కుక్కే గుర్తిస్తే మనిషిగా గుర్తించవ ఈ తేడా చూసైనా ఒకడై ఎరుగవ వేలి ముద్ర నీకుందని నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని కళ్ళు వేరొకరికుండవని నువ్వు ఏ దేశమెళ్ళినా గుర్తించగలదని నీలాంటి డిఎన్ఏ తండ్రికుండదని నువ్వు ఎవరికి పుట్టావు తెలుపుతుంది తండ్రతడ తెలుసుకున్నావు నీ తండ్రిని తెలుసుకోలేదు దేవుడొకడని తెలుసుకున్నావు నీ తండ్రిని తెలుసుకోలేదు దేవుడెవరని చేతివేళ్ళన్నీ ఒకలాగే లేవుగా దేవుడు ఒకడేనని తెలుపుతున్నాయిగా వేలి ముద్ర నీకుందని నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని వేలి ముద్ర నీకుందని నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు చేతిని నా చేతిని జత కలిపి చూడు నీలాగే ఉండదు అని
కంటే ముందుగా నాన్న కంటే ముందుగా ఆ దేవునిలో నీ ఉన్నవారమే ఏరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా గానాలతో వేలది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన ఎడారి ద్రోవలో నే నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి ద్రోవలో నే నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నానందము నీవే నీవే నాదరము నీవే నీవే సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన
సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన నదులన్నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పార్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పార్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీవే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూదల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన థ్యాంక్ యూ బ్రదర్. అలానే చెప్పండి డాడీ. తల్లి తండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించ
నివేతి చాలయా ఆశయా చిన్నయాశయా ఓ యేసయా నివేతి చాలయా నడవలేక నీను ఈ లోక యాత్రలు నడవలేక నీను ఈ లోక యాత్రలు బలహీనుడనైతిని నడవలేక నీను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతిని నా చేయి పట్టి నీతో నన్ను నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని నీతో నడవాలని నీతో ఉండాలని ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నిన్ను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నిన్ను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ఉండాలని నీతో నడవాలని నీతో నడవాలని నీతో ఉండాలని ఆశయా చిన్ని చూపించవా నమ్మకం సందేహమే లేకనే తనపై ఆ దేవుడే ఇక నీకు తోడుండగా అడుగులే వేయవా ముందుకే నీ ప్రేమలు చూపించవా నమ్మకం సందేహమే లేకనే తనపై
ఆ దేవుడే ఇక నీకు తోడుండగా అడుగులే వేయవా ముందుకే జీవాన్ని ఇచ్చిన దేవుడే జీవింపచేయునుగా తండ్రిగా మనుకన్న మన దేవుడే నిను నన్ను కాయునుగా నమ్మకమే నీ తండ్రిరా నిను ఎన్నడు ఎడమాయడురా నమ్మకమే మన తండ్రిరా మనలెన్నడు ఎడమాయడురా నీ ప్రేమలు చూపించవా నమ్మకం సందేహమే లేకనే తనపై కోయని ఆకాశ పక్షే నీకు పాఠాలు నేర్పెగా పోషణే దేవుడని శ్రేష్టమే నీవని విత్తని కోయని ఆకాశ పక్షే నీకు పాఠాలు నేర్పెగా పోషణే దేవుడని శ్రేష్టమే నీవని నీ బాధ్యత తండ్రిరా చింతయే పడుకురా నమ్మకం నీ తండ్రిరా ఆ దేవుడే మన తండ్రిరా పంపెను ఆహారం ఆ పక్షులతో తన భక్తునికే పోషించెను కలకాలము తనకిష్టుడిగా నీ బ్రతుకుంటే పంపెను ఆహారం ఆ పక్షులతో తన భక్తునికే పోషించెను కలకాలము తనకిష్టుడిగా నీ బ్రతుకుంటే నమ్మకమే నీ తండ్రిరా నిను ఎన్నడూ ఎడబాయడురా నమ్మకమే మన తండ్రిరా మనలెన్నడూ ఎడబాయడురా నీ ప్రేమలు చూపించవా నమ్మకం సందేహమే లేకనే తనపై ఆ దేవుడే ఇక నీకు తోడుండగా అడుగులే వేయవా ముందుకే విశ్వాసుల తండ్రి అబ్రహామే కొడుకునే బలి చేసేగా జీవమే దేవుడని మరణం నుండి లేపునని విశ్వాసుల తండ్రి అబ్రహామే కొడుకునే బలి చేసేగా జీవమే దేవుడని మరణం నుండి లేపునని యుద్ధమే తను చేసేగా చిన్న రాయితో దావీదే ముందుకే అడుగులు వేసేగా తన బలమే తన దేవుడని కష్ట
చిత్తం ఏదైనా చిత్తం అంటూ నిలిచారు తెగించిన బ్రతుకులలో తండ్రే తోడని నమ్మారు కష్టం ఏదైనా చిత్తం అంటూ నిలిచారు తెగించిన బ్రతుకులలో తండ్రే తోడని నమ్మారు నమ్మకమే నీ తండ్రిరా నేను ఎన్నడు ఎడమాయడురా నమ్మకమే మన తండ్రిరా మనలెన్నడు ఎడమాయడురా నీ ప్రేమలో చూపించవా నమ్మకం సందేహమే లేకనే తనపై ఆ దేవుడే ఇక నీకు తోడుండగా అడుగులే వెయ్యవా ముందుకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అలానే ఆదాం గారు వచ్చి పాట పాడుతూ మనం వచ్చేసి కావాలి ఆ దేవునికి ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి మౌసేలాంటి వారే మళ్ళా ఇలా చూడాలని తెలియలాంటి వారే మళ్ళీ ఇలా చూడాలని ఆ భక్తుని మరల చూడాలని కోరుకున్నాడు ఆ యేసుని నీలు చూడాలని కోరుకున్నాడు ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి ఉండకూడదు యూదావాలే ద్రోహమే చేయకూడదు కయీను వలె మన ఉండకూడదు యూదావాలే ద్రోహమే చేయకూడదు యేసు వలె బ్రతకాలి యోబు వలె సహించాలి యేసు వలె బ్రతకాలి యోబు వలె సహించాలి ఇలాంటి వారే కావాలి ఇలాగే నీవు బ్రతకాలి ఇలాంటి వారే కావాలి ఇలాగే నీవు బ్రతకాలి ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి నేరమే నెట్టకూడదు ఆదాము వలె మన ఉండకూడదు హవ్వ వలె నేరమే నెట్టకూడదు పౌలు వలె బ్రతకాలి జయశాలి వలె జయించాలి పౌలు వలె బ్రతకాలి జ
జయశాలి వలె జయించాలి, ఆ యేసు వలెను మారాలి, లోకాన్ని వెలిగించి రావాలి, ఆ యేసు వలెను మారాలి, లోకాన్ని వెలిగించి రావాలి. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి, ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి. మోషే లాంటి వారే మరలా ఇల చూడాలని, ఏలియా లాంటి వారే మళ్ళీ ఇల చూడాలని, ఆ భక్తుని మరలా కావాలని కోరుకున్నాడు. ఆ యేసుని నీలు చూడాలని కోరుకున్నాడు. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి. అలానే బిన్ని పాట పాడవలసిందిగా రావాల్సిందిగా మనం వచ్చేసాం. బిన్ని ఆ తర్వాత విజయ పాట పాటకు సిద్ధపడి ఉండవలసిందిగా మనం వచ్చేసాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నీ బ్రతికనయ్యా,
ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే, నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే, ఉన్నామందరము తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. పురుషునిలోకే మొదటొచ్చావు, తల్లిలోనే నెలలే ఉంటావు. భూమిపైకి ఎప్పుడో వచ్చావు, నీ పని ఉందని ఇప్పుడే పుట్టావు. ఆదామును దాటి నోవాహును దాటి ఎందరినో దాటి నీవిప్పుడొచ్చావు. నిన్ను కావాలనుకున్నాడు ఎప్పుడో, ఈ జగత్తు పుట్టక ముందే ఎప్పుడో. పని ఉందని దేహాన్ని ఇస్తున్నాడు, పనైపోతే రూపం చెరిపేస్తున్నాడు. దేవునికే పుట్టావు తెలుసుకో, ఎవరెవరి నుండి వచ్చావో చూసుకో. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. థ్యాంక్ యూ బ్రదర్. రేఖా పేరు. మరి చిన్నపిల్లలు దేవుని వాక్యం చెప్పు. చిన్న దైవజనులకును కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా వందనములు. నేను ఈరోజు చెప్పబోతున్న అంశం దేవుడు ఉన్నాడు జాగ్రత్త. మరొకసారి పిల్లారా, దేవుడు ఉన్నాడు జాగ్రత్త. ఈ ప్రకృతి పుట్టడానికి దేవుని వాక్యం కారణం. భూమి మీద మనుషులు పుట్టడానికి దేవుడు కారణం. తన కొరకు బ్రతుకుతావని, తన ప్రేమ నీకు తెలియాలని కష్టపడి పనిచేసి ఈ సృష్టిని చేసి మన కోసం ప్రతిరోజు విశ్వాన్ని నడిపిస్తుంటే, మన కోసం ఇంత చేస్తే తండ్రి అని దేవుళ్ళు దండం నేరం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుళ్ళు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యం చేయుదురు. ఒకడు దేవుళ్ళు లేడని అంటున్నాడంటే వారు చెడిపోయిన వాడని అర్థం. సృష్టికర్తను మరి సృష్టిని పూజిస్తున్నాడంటే వారికి మతి భ్రవించిందని అర్థం. ఈ సృష్టి దేవుడు కాదు, ఈ సృష్టి ఒక అద్భుతం. ఎన్నో ఆశ్చర్యాలు అద్భుతాలు కలిగి ఉన్న ఈ సృష్టిని పరిశీలిస్తే దేవుడు ఉన్నాడంతే తెలుస్తుంది. అది చేతగా నీకు బైబిల్ తప్పని కానీ దేవుడు లేడని కానీ అనే హక్కు లేదు. కాబట్టి వేదికను అలంకరించిన దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా వందనములు. నేను ఈరోజు చెప్పబోతున్న అంశం నీ విలువ నీకు తెలుసా. మరొకసారి పిల్లల, నీ విలువ నీకు తెలుసా. మనుషులు ప్రపంచంలో వేటికి ఎక్కువ విలువిస్తారంటే ఎక్కువ డబ్బు పెట్టి వేటిని కొంటామో వాటికే ఎక్కువ విలువిస్తాం. బంగారాన్ని కొన్న ఇల్లు కట్టించిన వెల చెల్లించగలం, కానీ ఈ ప్రపంచంలో వెల చెల్లించలేనిది ఒకటి ఉంది, అదేంటో అనుకుంటున్నారా? అది మనమే. మనం విలువైన వారుమా? విలువ పెట్టి ఎవరు మనల్ని కొన్నారు అనుకుంటున్నారా? ఒక్కసారి బైబిల్ చూడగలిగితే మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తుల వారు మనలను విలువ పెట్టి కొన్నట్టుగా ఉంది. యేసు మనల్ని డబ్బు పెట్టి కొనలేదు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద తండ్రి అప్పగించిన పనిని చేసి తన తమ్ముళ్ళు చెల్లెళ్ళమైన మనం తిండికి తండ్రి ఉన్న పరలోకానికి చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. వారి నామంలో శుభాభివందనాలు.
ఈరోజు నేను చెప్పే పాట పేరు దేవుని ప్రేమ. కన్నవారి ప్రేమ కన్న కమ్మనైనది, కన్న తండ్రి ప్రేమ బహు విలువైనది. ఇంత గొప్ప ప్రేమ మరి ఎక్కడున్నది? రుచి చూసిన వారికే దొరుకుచున్నది. దిక్కులేని నన్ను చూచి జాలిపడినది, తండ్రి ఇంట చేర్చి నన్ను వదుకున్నది. సెలవలో నాకై బలిదానమైనది, నా పాపము కొరకాయ విల చెల్లించినది. థ్యాంక్ యూ. ఎవరు మనలో చాలామంది ఉదయం లేవగానే అద్దం ముందుకెళ్ళి చూసుకుంటాం, మన రూపాన్ని చూసుకొని మురిసిపోతుంటాం, బాధపడుతుంటాం. కొందరు మనల్ని చూసి నువ్వు ఈ మధ్య చిక్కిపోతున్నావు, ముసలిదానివి అయిపోతున్నావు అనగానే లోన తెగ బాధపడతాం. నా కొంట్లో బాగోనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కన్నొప్పి వస్తుంది, చెవునొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇవన్నీ నావే అంటున్నావు. ఎందుకు నీవెవరివి? ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు ఆలోచించండి. నువ్వు వేరు, నీ శరీరం వేరు. నీలో ఆడిస్తూ పాడిస్తూ ఉండేది ఏంటో తెలుసా? ఆత్మ. నేను అంటే ఆత్మ. థ్యాంక్ యూ. మేము అందరం చేరి ఉన్నాము. రాత్రి వేళ జయకరంగా జరిగించారు. ఈరోజు కూడా అద్భుతమైన రీతిలో ఈ సభను జరిగిస్తారని దేవా ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఈ సభ కొరకు ఇచ్చేసినటువంటి ప్రజలందరినీ కూడా సకాలం నడిపించండి. దేవా మంచి మాటలు మొదటి సందేశంలోనూ రెండవ సందేశంలోనూ అందించండి. విలువైన మాటలతో మా హృదయాలు నింపండి. ఏ కార్యక్రమం జరిగినా మీ మహిమార్థమై మా అందరి మేలు కరంగా మేలు అర్థమై జరుగులాగున కృప చేయమని ప్రార్థిస్తూ ఈ సభంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని మరి కొనసాగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయంలో వాక్యపఠనం చదువుకుందాం అండి. వాక్యపఠనంగా ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలను చదువుకుందాం అండి. ఎఫ్ఏసీ పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలను మరి వాక్యపఠనంగా చదువుకుందాం. మన మధ్యలో సిబిటీ విజయవాడ పాయకపురం కళాశాల ప్రిన్సిపల్ గారు డైవిజన్లు రాము గారు ఉన్నారు. వారిని వాక్యపఠనం చదివి సహాయం చేయవలసిందిగా కోరుతూ వారికి సమయాన్ని ఇస్తున్నాం. ఎఫ్ఏసీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-5-6 వచనాలు వాక్యపఠనం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలను అందరం కూడా బైబిల్ తీసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వెయ్యబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. దేవుడిచ్చిన ఈ మాటను మన అందరం కూడా మన జీవితాల్లో నెరవేర్చాలని కోరుతూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వరకు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వాక్యపట్నం చదివి సహాయం చేసిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మన మధ్య స్మైలీ క్లబ్ ఏలూరి రాజేంద్ర ప్రసాద్ గారు మరి వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్మైలీ క్లబ్ ఏలూరి రాజేంద్ర ప్రసాద్ గారు మరి వారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సినదిగా ప్రేమపూర్వకంగా వారికి సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఇంకా దైవజనులు ఎవరైనా సభాస్థలిలో ఉండుంటే మరి వేదిక మీదకి రావాల్సినదిగా మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మరి సమయంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరి రెండు గ్రూప్ సాంగ్స్ పాడుటకు త్వరపడి రాగలరని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. కళాశాల విద్యార్థిని విద్యార్థులు త్వరగా మీరు రెండు పాటలు పాడడానికి త్వరపడి రావాలని మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మరి దానికి సంబంధించిన ట్రాక్స్ కూడా సిద్ధపరచాలని కూడా మీకు మనవి చేస్తున్నాం. ఇంకా సభాస్థలిలో ఎవరైనా దైవజనులు ఉండుంటే దయచేసి వేదికకు ఎడమ ప్రక్కన మీకోసం కుర్చీలు వేయబడ్డాయి. మీరు ఆ కుర్చీలలో కనుక కూర్చోగలిగితే మిమ్మల్ని వేదిక మీద పిలవడానికి వీలుగా ఉంటుంది. కనుక దయచేసి మా యొక్క ఈ విన్నపాన్ని గమనించగలరని మీకు మనం చేస్తున్నాం. ఆ వీడియో సాంగ్స్ ప్రొజెక్ట్ లైవ్ అక్కడ క్లిప్పింగ్స్ అక్కడ స్మైలీ క్లబ్ ఏలూరి రాజేంద్ర ప్రసాద్ గారు మరి వారిని సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. స్మైలీ క్లబ్ ఏలూరి రాజేంద్ర ప్రసాద్ గారు దయచేసి మరొకసారి వారిని సాధారణంగా వేదిక మీద రావాల్సినదిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం.
తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు ఉన్న వాణిలో అన్నీ ఉన్నాయి తెలుసా ఉన్నవాడని దేవునికి పేరుంది తెలుసా కోట్ల మంది దూతలున్నా ఎంత సేవ చేస్తున్నా నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా పాపమెంత చేస్తున్నా నువ్వు దూరమైపోతున్నా యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు తెలుసా తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు లేదని పిల్లలు వద్దు అని అనుకుంటారు ఊరిని నిండించమని చెప్పింది అది నేనేరా ఆడమవ్వలను అందరినీ పోషించింది అది నేనేరా తండ్రిని చేశానురా నీ తండ్రికి నే తండ్రిరా ఇది నిజమని నువ్వు నమ్మాలిరా నీ తల్లిదండ్రిని నేనురా తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు మాసాలకు మించి ముగిపి వచ్చు వరకు ఎత్తుకున్నది అది నేనేరా వృద్ధులైతే బరువని వదిలేస్తారురా ఈ వారేరా అందరూ చని చనిపోతే బ్రతికిస్తానురా నిన్ను వదులుకోలేనురా మరణిస్తే వదిలేస్తారురా ఆ తల్లిదండ్రిని కానురా తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు
ముసుగు వేసుకుని దేవునికి ప్రార్థించాలి. నిన్ను చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి. అది చూసి దేవుడే కన్యురాలు నీవని పొగడాలి. భర్తను మార్చుకునే భార్యవా భర్తకే భారమవుతున్న దానివా భర్తను మార్చుకునే భార్యవా వేషమే వేసుకుని వేషధారివా యజమాని అని పిలువు లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు. భర్తను మార్చుకుని భార్యవా
యేసునే నీవు యజమాని అని పిలువు లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు మరి చక్కని పాటలను పాడి వినిపించిన కళాశాల విద్యార్థిని విద్యార్థులందరికీ సభతరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మరి సమయంలో మరి క్రైస్తవ్యంలో ప్రతిష్టాత్మకంగా రూపించబడిన అద్భుతమైన వీడియో పాటలు మనం తెరపై చూద్దాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియపరలోకపు తండ్రి, నీ అత్యంత మహాకృప చేత మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమానిచ్చి యేసుక్రీస్తు ద్వారా మా శాప పాపాల నుండి మమ్మల్ని విడుదల చేసి నీ పిల్లలుగా మమ్మల్ని స్వీకరించి ఈ భూమి మీద మేము ఎలా బ్రతకాలో మా బ్రతుకు దారి చూపించి ఈ భూమి మీద మమ్మల్ని నిలబెట్టుకున్న దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జగ్గయ్యపేట ద్వారా జరుగుతున్న ఈ చక్కటి పరిచర్యను బట్టి ఆనందపడుతున్నాను. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ సభల్లో ఎన్నో మహాసంగతులు తండ్రి, మరి ఈ ప్రాంతవాసులను మేల్కొల్పటానికి ఆ సంగతులు వినిపించటానికి నీ కుమారుడు మా ప్రియులు లాజరస్ ప్రసన్నబాబు గారిని మా మధ్యకి క్షేమంగా తీసుకొచ్చి నీ సాధారణంగా ఉన్నతంగా ఆయన ఉపయోగించుకుంటున్న దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూడా విలువైన మాటలు మేమంతా కలిసి ఆలోచన చేయటానికి ఈ సమయాన్ని ఉపయోగిస్తుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సభల్లో ముఖ్య వాక్యోపదేశకులుగా ఎన్నో మహాసంగతులు మనకు వినిపిస్తున్న బైబిల్ ఓపెన్ యూనివర్స్ జాయింట్ డైరెక్టర్ గారైన లాజరస్ ప్రసన్నబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన దైవజనులు పెద్దలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమార్తెకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తమ్ముడు హరికృష్ణ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఉన్నతమైన దైవ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించటం నిజంగా తమ్ముడిని ఒక కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రియులరా, నిన్న నుంచి ఎన్నో విలువైన మాటలు దేవుని గూర్చిన ఉన్నతమైన మాటలు మీరు వింటున్నారు. ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ వాళ్ళ బ్రతుకును సుఖమయం చేసుకోవటానికి ఆలోచిస్తున్నారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా సుఖపడాలి. ఈ 60-70 సంవత్సరాల ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ 60-70 సంవత్సరాల ఈ జీవిత కాలంలో కావలసిన వాటి కొరకు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుణ్ణి నమ్ముకుంటే ఇవన్నీ వస్తాయి అని దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఆస్తికులు ఎక్కువగా ఉన్నారు. కానీ వారి నమ్మకం
ఏదో వాళ్ళ జీవితంలో కలిసి వస్తుంది, ఏదో మేలు జరుగుతుంది, రోగాలు పోతాయి, ఆపదల నుంచి గట్టెక్కుదాం, ఈ భూమి మీద సుఖంగా జీవిస్తామనే ఈ ఆలోచనతోనే దేవుని దగ్గరికి వస్తున్నారే తప్ప అసలు దేవుడు ఎవరు, మనకి ఆయనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు మనం ఎందుకు ఈ భూమి మీద పుట్టాం, దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏంటి ఈ పరిస్థితి అంట ఏంటి అనేది ఆలోచించేవారు అతి తక్కువ మంది ఉన్నారు. ప్రియులారా, లోకంలో అన్నీ తెలుసుకుంటున్న వారు ఉన్నారు, కానీ దేవుని గురించి తెలుసుకునేవారు అతి తక్కువ మంది. దేవుని గురించి మానవ ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి, మేల్కొనండి. నీతిగా ప్రవర్తించటానికి నిద్రపోతున్న మానవులారా మేల్కొనండి. ఇప్పటి వరకు మేల్కొనలేరా అంటే లేరు. కారణం, వాళ్ళ ప్రవర్తన ఎలా ప్రవర్తించాలో వారికి తెలియదు, వారికి తెలియట్లేదు. స్వార్థాలతో, అసూయలతో, కక్షలతో, క్రోధాలతో, పగలతో, పంతాలతో ఈ జీవితం కావలసినవన్నీ తెచ్చుకోవటం కొరకు ఏవైనా చేసేటకి సిద్ధపడుతున్నారే తప్ప అసలు మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన పుట్టించిన దేవుడు మనం ఎలా ప్రవర్తించాలని కోరుకున్నాడు అనే సంగతే పక్కన పెట్టేశారండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొనండి. చదువునన్న తర్వాత, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే లోక సంబంధమైన జ్ఞానం పుష్కలంగా ఉంది, దేవుని గూర్చిన జ్ఞానం లేదు. దైవ జ్ఞానము లోపించింది, లోక జ్ఞానం ప్రబలుతుంది, లోక జ్ఞానం విస్తరిస్తుంది, దైవ జ్ఞానం మాత్రం లోపించేసింది. దేవుడు అనగానే అర్థం కాలేదండి ప్రపంచానికి. దేవుని గురించి అర్థం కాలేదు, దేవుని గురించిన తెలుసుకోవలసిన సంగతులు మనుషులకి తెలియట్లేదు. మనిషి ఎప్పుడు ఆలోచించట్లేదు. దేవుని గూర్చిన జ్ఞానము లోపించింది, అందుకే దేవుని గూర్చిన జ్ఞాన సభలు జరగాలి. ఇలాంటి సభలు మానవ సమాజంలో దేవుని గూర్చిన జ్ఞానము లోపించింది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, అన్నిటి గురించి ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం పుష్కలంగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గురించి మాత్రం మనిషికి సరిగ్గా తెలియలేదు. కనుకనే మనిషి దేవుని గురించి తెలుసుకుంటాడేమో అని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో రుజువులు ఆయన పెట్టిన, వాటిని టచ్ చేయకుండా, వాటి దగ్గరికి వెళ్ళకుండా దేవుని గూర్చి మనిషి పెద్దగా పట్టించుకోకుండా అయిపోడు. ప్రిలరా, అందుకే దేవుడు తన గురించి తానే చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడిందండి.
దేవుడు తన గురించి తానే చెప్పుకోవలసిన పరిస్థితి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడే అది వారికి విషదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవుడే తన గురించి చెప్పుకున్నాడట. మనిషి తెలుసుకోలేకపోతున్నాడు గనుక దేవుడు తన గురించి తాను విషదపరుచుకుంటున్నాడు. దేవుడు తన గురించి తాను ప్రకటన చేయించుకుంటున్నాడు. దేవుని గురించి తెలియాలి మనిషికి, దేవుని గురించి తెలియాలి మనిషికి. అసలు దేవుడు ఎవరో అర్థం కావాలి. మనుషులు దేవుని కొరకో, దేవుడు మనిషి కొరకో, ఎవరు ఎవరి కొరకో అర్థం కావాలి. కనుకనే తన గురించి తానే చెప్పుకుంటున్నాడట అండి. మళ్ళీ చదువునన్న మాట ఎంత బాగుందో, ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనది ఏదో దేవుడు వారి మధ్య విషదపరిచేశాడు. దేవుడు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రజ్ఞ, దేవుని యొక్క ప్రేమ, దేవుని సంకల్పం దేవుడు విషదపరుస్తున్నాడు. మనిషి దాన్ని పట్టించుకోవట్లేదు. ఎవరిని దేవుడు అనాలో తెలియట్లేదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఇవ్వట్లేదు. క్రికెట్లో బాగా ఆడుతున్నాడని క్రికెట్కి దేవుడు అట్టండి. బాగా నటిస్తున్నాడని ఆ నటుడు దేవుడు. మా దేవుడండి ఈ నటుడు, మా దేవత అండి ఈమె నటి. బాగా మేకప్ వేసుకుని నటిస్తుంది. మా దేవుడు మా దేవత. అబ్బో మన సూపర్ స్టార్ కృష్ణ చచ్చిపోతే మా దేవుడు చచ్చిపోడండి అని ఎడుతున్నారు అలా అభిమాన సంఘాలు. దేవుడు చచ్చిపోవటం ఏంటండి? అసలు దేవుడు అంటే దేవుడు అన్న పదంకి అర్థం తెలిసిందా వీళ్ళకి ఎవరికైనా? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. దేవుడు దాన్ని విశదపరిచాడు. అదే బైబిల్. దేవుని గురించి నీకు అర్థం కాలేదా? బైబిల్ దగ్గరికి రా. ఒక్కసారి బైబిల్ చదువు, దేవుడు అర్థమైపోతాడు, నీవు అర్థమైపోతావు, నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమైపోతుంది. బైబిల్ మత గ్రంథం అని లోకం ముద్ర వేసింది. మరి క్రైస్తవులు మీరేం చేశారు? బైబిల్ని ఏమనుకుంటున్నారు? దేవుడు చెప్పుకున్న సంగతులన్నీ బైబిల్లో రాయబడినవి. ఇది దైవ గ్రంథం, దైవ జ్ఞానం కలిగిన గ్రంథం. దేవుని గూర్చి దేవుడు చెప్పుకున్న గ్రంథం ఇది, వ్రాయించుకున్న గ్రంథం ఇది. దీన్ని క్రైస్తవులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదండి. తల కింద పెట్టుకుంటే తలపొటి పోద్దట, పీడకలలు రావట. హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయటానికి, ఎవరైనా పేషెంట్ని విజిట్ చేయటానికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీగా క్రైస్తవులు అయితే బైబుల్ తల దగ్గర ఉంటుందండి, రోగం తీసేద్దని. ఇదో మూఢనమ్మకం. ప్రిమిన దేవుని పిల్లలారా ఆలోచించండి. బైబిల్ పెద్దగా పట్టించుకొని క్రైస్తవ్యం కూడా ఇలాగే ఉందండి. వాళ్ళైతే మత గ్రంథం అని ముద్ర వేశారు దీనికి. మరి క్రైస్తవులు మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరేం చేస్తున్నారు? నిజంగా ఎన్నో సంవత్సరాలుగా మరుగుపడిపోయిన మహాజ్ఞానాన్ని
ఇదిగో ఈ తరములో బైబుల్ ఎంత గొప్పదో ప్రపంచానికి నిరూపించింది జైశాలి పిడి సుందరరావు గారండి. వన్ అండ్ ఓన్లీ బైబిల్ని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందండి. నిజంగా ఆయన ప్రసంగాలు విన్న తర్వాత ఆయన చెప్పిన ఆ శైలి బైబిల్ ఆకాశం అంత ఎత్తుకు ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచంలో చూపించి బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని లోకానికి పంపించాలి. ఏమండి ఎందుకో తెలుసా? దేవుడికి అర్థం కావాలంటే నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు అర్థం కాడు. నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సు చేస్తే దేవుడు అర్థం కాడు. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే దేవుడు అర్థం కాడు. దేవుడు చెప్పాలనుకున్నది, తన గురించి తాను తెలియజేయాలనుకున్నది, మనుషులందరూ దేవుని గురించి ఏది తెలుసుకోవాలని తెలియ సత్యమైనది ఏదో అది ఆయన చెప్పేశాడు. చెప్పింది బైబిల్లో రాయబడింది. దీన్ని మనం చదివితే దేవుడు అర్థమైపోతాడటండి. ప్రిలరా, దేవుని గూర్చి చెప్పే ఈ వాక్యం ఎంత ఉన్నతమైందో కొన్ని మాటలు వేద గ్రంథంలోంచి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 56వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథము 56వ కీర్తన 10వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. నిజంగా అది ఈ వాక్యము లేకపోతే దేవుడు నాకు తెలియడే. ఈ బైబిలే కనుక నా చేతికి రాకపోతే దేవుడు అర్థం కాడే. కనుక దేవా, నిన్ను తెలుసుకోవటం బట్టి ఇదిగో నీ వాక్యాన్ని నేను కీర్తిస్తున్నాను, గొప్ప చేస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఆ వాక్యమే మా చేతుల్లోకి రాకపోతే దేవా నీవు నాకు తెలీదు, నిన్ను నేను తెలుసుకోగలిగాను, నేనెందుకో నీవెందుకో, నా గురించి నీవెలాంటి ప్రణాళికలు వేశావో, నా గురించి ఎలాంటి ఏర్పాట్లు చేశావో, ఇవన్నీ నాకు అర్థమైపోయినాయి. అలాగ అర్థం అవ్వటానికి కారణం ఇదిగో నీవిచ్చిన వాక్యం. ఆ వాక్యమే లేకపోతే శూన్యం దేవుని గురించి ఏమి తెలీదు. ఈ వాక్యం లేకపోతే ఏమీ దేవుని గురించి తెలుసుకోవట్లేదండి. కీర్తన గ్రంథము 138వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము 138:2. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేసేసావు. ఏమండి దేవుని పేరు కన్నా గొప్పది ఏటండి? వాక్యం. దేవుని పేరు కన్నా నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేసేసావు. అంటే దేవుడే గొప్పగా చూపిస్తున్నాడండి వాక్యాన్ని. ఎందుకంటే ఆయన గురించి చెప్పేది, మనిషి బ్రతుకు పరమార్థం చెప్పేది, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా ఏ క్రియలు చేయాలో, ఏ క్రియలు చేయకూడదు, ఇవన్నీ చెప్పేది వాక్యమేనండి. కనుక దేవుడు ఈ వాక్యాన్ని గొప్ప చేశాడు, ఉన్నతంగా చూస్తున్నాడు ఆయన. నీవు మనం ఎలా చూస్తున్నామండి వాక్యాన్ని? క్రైస్తవులు అవసరాల కొరకు ఎరుకుంటున్నారండి ఈరోజు దేవుని యొక్క వాక్యాలను, బంగారు వాక్యాలను పోగు చేసుకుంటున్నారు అనవసరాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా ఉన్నతమైందండి దేవుని దృష్టిలో, చాలా ఉన్నతమైనది దేవుని యొక్క వాక్యము. దేవుడే గొప్ప చేశాడు దీన్ని. నీ చేతుల్లో, నా చేతుల్లో నా బైబిల్ని దేవుడు గొప్ప చేశాడు. కనుకనే ఇగో ప్రపంచంలో అత్యధికంగా
ఉన్న గ్రంథం ఏదో తెలుసండి? బైబిల్. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనికి తర్జుమైపోయి ఎంత ఎంత బాగా అయిపోయిందండి. ఈరోజు బైబిల్ అనేది సెల్ ఫోన్లకు కూడా వచ్చేసిందండి, నెట్లో ఉంది, అన్ని భాషల్లో ఉంది. ఎంత గొప్ప చేశాడు కనుక, దేవుడు గొప్ప చేశాడు కనుక బైబిల్ని చాలా గౌరవించాలండి మనము. ఎందుకో తెలుసా? దేవుని గురించి నీకు తెలియాలి అంటే బైబిల్ చదవాలి. బైబిల్ని బట్టే దేవుణ్ణి మనం చెప్పగలగాలి. బైబిల్ని బట్టే దేవుని మనసు మనకు తెలియాలి. కనుక నీవిచ్చిన వాక్యము ఉన్నతమైనది. అలాంటి వాక్యాన్ని ప్రారంభ క్రైస్తవ్యం చెప్పిందండి. దేవుని యొక్క వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు అర్థమయ్యాడు ఇప్పుడు వాళ్ళకి. అర్థం లేకపోతే లేనిపోని ఇవన్నీ చెప్తే దేవుడు అర్థం కాడండి. కొన్ని మాటలు మనం చదువుతాం చూడండి. తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 2:13. తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 2:13. మొదటి తెస్సలోనికేలకు రాసిన పత్రిక 2:13. ఆ హేతువు చేత దేవుని గూర్చిన వర్తమాన వాక్యము, దేవుని గూర్చిన వర్తమాన వాక్యము అంటే ప్రారంభ శతాబ్దపు బోధంతా వాక్యం చెప్పారటండి. ఏ వాక్యం? దేవుని గూర్చిన వర్తమానం, దేవుని గూర్చిన వాక్యం. దేవుడి గూర్చి చెప్పింది వాక్యం, దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించారు మీరు. ఇది మనుషుల వాక్యం కాదు, మనుషులు చెప్పేది కాదు, ఇది పైనుండి వచ్చింది. ఇది దేవుడే తన గురించి తాను విశదపరుచుకున్నాడు. తన లక్షణాల గురించి, తన మనసు గురించి, తన ప్రేమ గురించి, తన పిల్లల కొరకు ఆయన చేసిన ఏర్పాట్ల గురించి. నన్ను నుంచి మీరు వింటున్నారు కదండి, ఎన్ని ఏర్పాట్లు అండి నిజంగా. ఇందులో ఆయన ప్రేమ కనపడుతుంది. ఇవన్నీ దేవుడు చేసినవండి, దేవుడు చేసినవి. కనుక దేవుని గూర్చి చెప్పే వాక్యం అండి దైవ వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి దేవుడిని మనం తెలుసుకోవాలి తప్ప లోకమును బట్టి కాదండి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు. మనుషుల యొక్క ఆలోచనలు పెడితే దేవుని గూర్చి వర్తమానం సరిగ్గా వెళ్ళదు. అందుకే దీంట్లో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు, ఏది తీసివేయకూడదు, ఏది కలపకూడదు, కలపకూడదు, తీసివేయకూడదు, మనుషుల యొక్క ఆలోచనలు పెట్టకూడదు. ఎందుకో తెలుసా? పేతురు రాసిన పత్రికలో ఉంది, ఒక్క వచనము కూడా మానవ ఊహను బట్టి కలుగలేదట. ఒక్క వచనం మానవ ఊహను బట్టి, మానవ ఆలోచన బట్టి లేని గ్రంథం బైబిలు. కనుక ఇందులో ఉన్నవి చెప్తేనే దేవుడు అర్థమవుతాడు. లేకపోతే మన వాళ్ళు అనుకున్నారు దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్కటి, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పేశారండి. దేవుని గురించి చెప్పిన వారందరూ అబద్ధాలే చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదండి దేవుడి గురించి. వాళ్ళకి అనిపించింది, వాళ్ళు తెలుసుకున్నది, వాళ్ళ ఆలోచనలు ఈరోజు ప్రజల్లో పెట్టేశారు. కనుకనే ఇదిగో దేవుడి గురించి ఎన్ని భేదప్రాయాలు వచ్చేసినాయి చూడండి. మనుషులందరూ ఒక్కలే ఉన్నారు, మనుషులందరూ గాలి పీల్చుకుంటున్నారు, మనుషులందరూ ఆహారమే తింటున్నారు, మనుషుల యొక్క అవయవాలు ఆకారాలు చూడండి ఒకేలా ఉన్నాయి. ఒక్కలా ఉన్న మనుషులు దేవుడి గురించి చెప్పమంటే
ఏటండి భిన్నాభిప్రాయాలు? ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి పెట్టేసుకునే భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది. కారణం దేవుని గురించి తెలియలేదు. కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చేస్తున్నారండి, కొత్త కొత్త వాళ్ళు, కొత్త దేవుడు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గూర్చిన వాక్యం 2 తెసలోనికలకు రాసిన పత్రిక 3:1 కూడా చదువుదాం చూడండి. తెసలోనికలకు రాసిన 2:3 తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము. ఏమండి, వాక్యము మహిమపరచబడాలి, వాక్యము మహిమపరచబడాలి, వాక్యం వ్యాపించాలి. దేవుని యొక్క వాక్యం వ్యాపించకుండా చేస్తున్నారండి చాలామందిని. ఎందుకో తెలుసా? దేవుని గురించి అర్థం కాకుండా చేయాలని దెయ్యం కంకణం కట్టుకుంది. నిజంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటే చాలామందికి పడదు, చాలామంది అంగీకరించలేరు. దీన్ని ఆపేయాలి, ఈ వాక్యం ప్రబలకుండా ఆపేయాలనుకుంటున్నారు. కానీ వాక్యము ప్రారంభ సంఘం నుండి ప్రబలుతూనే వస్తుందట. చూడండి, ప్రారంభ సంఘస్థులు ఏం చేశారు? అపొస్తలుల కార్యాలు 8:4 చదువుతాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు. వాళ్ళ వాక్యాన్ని ప్రకటించేశారటండి. అపొస్తలుల కార్యాలు 19:20 కూడా చదువుదాం చూడండి. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. వాక్యాన్ని వ్యాపింపజేశారండి ఆ రోజు ప్రారంభ సంఘం. వాక్యాన్ని ప్రబలింపజేయటానికి తమ ప్రాణాన్ని పెట్టారు, చరస్థిరాస్తులు అమ్మేశారు. చెప్పాలి, ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి ఊరుకు, ప్రతి దేశానికి ఈ వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. వాక్యము ప్రబలింపజేశారటండి వాళ్ళంతా. మళ్ళీ చదువునన్నమాట, ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవుడు వాక్యాన్ని గొప్ప చేశాడు కదా, తన నామం కంటే గొప్పగా ఆయన చేశాడు కదా. అదే వాక్యాన్ని ప్రజల్లోకి ప్రబలింపజేశారండి. ఈరోజు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జగ్గయ్యపేట కూడా అదే చేస్తుంది. ప్రతి సంవత్సరం మీటింగులే, సంవత్సరానికి ఎన్ని మీటింగులు విజయరావు? 2 పెద్ద మీటింగులు, ప్రతి నెల సెమినార్. ఇదండి వాక్యము ప్రబలింపజేయాలి సంఘం. పండగ చేసుకునే సంఘాలు అయిపోయినాయండి ఈరోజు చాలా, భోజనాలు పెట్టుకునే సంఘాలు అయిపోయినాయి. వాక్యాన్ని ఎంతమంది ప్రబలింపజేస్తున్నారు చెప్పండి? నిజంగా మా ఆత్మీయ తండ్రి గారు మాకు నేర్పించింది ఏంటో తెలుసండి, వాక్యాన్ని ప్రబలింపజేయండి ఆయన. 1వ శతాబ్దంలో ప్రబలింపజేశారు, ఆ తర్వాత సాతాను దెబ్బకు లొంగిపోయారు, ఆ తర్వాత చాలా వరకు ఇన్ని సంవత్సరాలు మరుగుపరిచేశారు. వాక్యం ప్రజల్లోకి వెళ్లకుండా చేశారు, మరలా దాన్ని బయటికి తీయాలి. ఇదిగో బయటికి తీశాను, మీరు తీసుకెళ్ళిపోండి, ప్రజల్లోకి వెళ్ళిపోండి. ఈరోజునండి నిజంగా గర్వంగా చెప్తున్నామండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నంతమంది బోధకులు ఇంకెక్కడా లేరు. అంతమంది బోధకులు తయారు చేశాడు ఆ మహానుభావుడు. దేవుని పక్షాన వాక్యాన్ని పట్టుకుని వీరోచితంగా పోరాడి, ఆయన ఎంత పోరాడారో మీకు తెలుసు. పోరాటం ఒకవైపు, ఇదిగో మమ్మల్ని అందరినీ తయారు చేశాడండి ఆయన. ఇదిగో మన మధ్యన ఉన్నారే
ప్రసన్నబాబు గారు దేవుని తరపున న్యాయవాది అని పేరు పెట్టుకున్నాడు ఆయన. నేను దేవుని తరపున వాదించటానికి ఎక్కడైనా సరే వాదించటానికి నేను రెడీ. నిజంగా దూకేస్తున్నాడండి ఆయన. జైశాల గారులా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగోండి వాక్యం ప్రబలలై. వాక్యం ప్రబలనప్పుడు వాక్యములో ఏముందో, దేవుని కొరకు ఏము చెప్పారో, మన కొరకు ఏం చెప్పారో అవన్నీ తెలియాలంటే వాక్యాన్ని ప్రబలింపజేయాలి. అప్పుడే దేవుడు అర్థమవుతాడు, అప్పుడే మనం అర్థమవుతాం. ఒక్క మాట చదువుకుని ముగించేసుకుందాం. అపొస్తలుల కార్యాలు 13:48. అపొస్తలుల కార్యాలు 13:48. అన్యజనులు ఆ మాట విని ఆ రోజు వాక్యం చెప్తుంటే ఏమండి, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. నీ జీవిత చరిత్ర మనిషిని చరిత్ర, మనిషిని చరిత్ర, కౌల కలములో రానిది, పాండిత్యములో లేనిది, జ్ఞానుల జ్ఞానాన్ని కందని నీ జీవిత చరిత్ర మనిషిని చరిత్ర, మనిషిని చరిత్ర, కౌల కలములో రానిది, పాండిత్యములో లేనిది. చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా, సృష్టిలో నీ కంటే గొప్ప ఏది ఉన్నదా? సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా, సృష్టిలో నీ కంటే గొప్పదేది ఉన్నదా? నువ్వు దేవుని కుమారుడవు, కులమతాలకు అతీతుడవు. నువ్వు దేవుని కుమారుడవు, కులమతాలకు అతీతుడవు. వెలిగించు మనోనేత్రము, తొలగించుకో పాపము. వెలిగించు మనోనేత్రము, తొలగించుకో పాపము. కౌల కలములో రానిది, పాండిత్యములో లేనిది, జ్ఞానుల జ్ఞానాన్ని కందని నీ జీవిత చరిత్ర మనిషిని చరిత్ర, మనిషిని చరిత్ర. కౌల కలములో రానిది, పాండిత్యములో లేనిది.
అదే కాదా, కోతి నిండి నువ్వు పుట్టావని తప్పు చెప్పలేదా, కప్ప కంటే నీ జీవితము గొప్పదే కాదా, కోతి నుండి నువ్వు పుట్టావని తప్పు చెప్పలేదా, నీ దేహము దేవాలయము దేవునికి అది మందిరము, నీ దేహము దేవాలయము దేవునికి అది మందిరము, పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము, పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము, కౌల కలములో రానిది పాండిత్యములో లేనిది జ్ఞానుల జ్ఞానాన్ని కందని నీ జీవిత చరిత్ర, మనిషి నీ చరిత్ర, మనిషి నీ చరిత్ర, కౌల కలములో రానిది పాండిత్యములో లేనిది. చక్కని పాట పాడు వినిపించిన సహోదరులకు సభ తరఫున వందనాలు తెలియజేస్తూ, ఇంకా కానుకలు సేకరణ పూర్తి కనుక కాకుంటే కనుక దయచేసి పిల్లలు కొనసాగించండి. మరి సమయంలో కానుకలు ఇచ్చిన వారి పెద్దలు పాలాది నరసింహారావు గారు, అలాగే దినమ్మ గారు, అలాగే పాలాది రాజు గారు, మేఘన గారు, అలాగే పాలాది శాంసన్ గారు, ప్రసన్న గారు, సాత్విక, మేఘన, మరి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వేది మీదకి రాగలరని ప్రేమతో వారందరికీ ఆహ్వానం తెలియజేస్తూ, మరి సమయంలో మన మధ్యలోనికి సూర్యబాబు గారు, ఎడ్లపల్లి సూర్యబాబు గారు, వారిని కూడా బల్స్పాడు గ్రామ సర్పంచ్ గారు, వారిని వేది మీదకి రావాల్సిందా, వారిని కూడా సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మరి దయచేసి కుటుంబ సభ్యులందరూ కూడా వేది మీద రావాలని మరొకసారి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ, ఈ సమయంలో మన మధ్యలో మరి నాటి సభకు ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసిన దైవజనులు లాజరస్ ప్రసన్నబాబు అన్నయ్య గారు, మరి వారు కుమార్తె కొరకు ప్రార్థన చేస్తారు. మరి వారు అలాగే శాసనసభ్యులు కలిసి మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా వారికి తెలియజేస్తూ కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, భూమి మీద మీరిచ్చే జన్మ అపురూపమైనది. తల్లిదండ్రుల గర్భాలను పండించి ఇచ్చే గొప్ప వరం, బహుమానం. కుమార్తె మేఘ నాకు ఈరోజు ఇచ్చిన నూతన సంవత్సరానికి ధన్యవాదాలు. మనుషుల దయ, పెద్దల దయ, మీ దయందు కుమార్తె వర్ధిల్ల వెలుగుటకు సహాయం దయచేయండి. రానున్న దినాలలో అనేక మందికి అన్నం పెట్టే గొప్ప తల్లిగా, పరిచర్య చేసే గొప్ప పరిచారకురాలుగా, బిడ్డను ఎదిగించవలసిందిగా, మీ దీవెనలు ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారికి పుణ్యనామాలు ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అన్నయ్య గారు వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మరి జరిగించవలసినదిగా అన్నయ్య గారిని, అలాగే మరి శాసనసభ్యులు సామిరేణి ఉదయభాని గారు, వారిద్దరూ కలిసి కుమార్తెతో మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా వారికి మనవి చేస్తూ ఉన్నాం. అందరం చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని తెలియజేద్దాం, గట్టిగా చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని వారికి తెలియజేద్దాం. సృష్టి కట్టే తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా, జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ, తెలుపుకో దేవుడి తండ్రిని నీవు, హ్యాపీ బర్త్డే టు యూ.
థ్యాంక్ యూ అండి. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన దైవజనులందరికీ, ప్రియులైనవి అందరికీ క్రీస్తునామ వందనాలు తెలియజేస్తూ, మరి సమయంలో మన మధ్య ఉన్న ఉదయవాణి గారు వారి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతూ వారికి సమ్మానిస్తూ, ఈరోజు నాకు బాగా మిత్రుడు హరి కుమార్తె మేఘన జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా దైవజనులు రాజుల నుంచి చేసిన ప్రసన్నబాబు గారు, అలానే రాజేంద్ర బాబు గారు, విజయరాజు గారు, మధుబాబు గారు, ఇంకా జగ్గయ్యపేట ఫెలోషిప్ నుంచి చేసిన అనేక మంది దైవజనులకు వైవై కాలనీ క్రైస్ట్ సభ్యులకు, ఇక్కడికి చేసిన సోదరులకు, సోదరిమణులకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రభు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి, మీ అందరికీ బాగా ఆర్థికంగా బాగా పైకి రావాలని చెప్పి, మీ పిల్లల్ని బాగా చదివించాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లి విజయమ్మ గారు, తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ దేవుని బిడ్డలే, ఆ ప్రభు బిడ్డలే. మరి ఆ బైబిల్లో చెప్పినట్టుగా మొట్టమొదటి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి బైబిల్లో ఉన్న ఆ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని అన్నీ కూడా అమలుపరుస్తూ అనేక రకాల కార్యక్రమాల్ని మనందరికీ అందించిన ఆ మహనీయులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా ఆ ప్రభు కృప బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో జన్మదినోత్సవ సందర్భంగా చేసిన మీ అందరికీ, దైవజనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ రేపు సెమీ క్రిస్మస్ సందర్భంగా మళ్ళీ కలుద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసిన మరి ఉదయవాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమయంలో వారి చాలువతో సత్కరిస్తున్నారు మన సహోదరులు హరికృష్ణ అన్నగారు, అలాగే దైవజనులు విజయరావు గారు, అలాగే స్థానిక సర్పంచ్ గారు, సూర్యబాబు గారు, వారందరూ కలిసి మరి వారికి శాలువాతో సత్కరిస్తుంటుండగా మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పొందుదాం. మరి ఈ కార్యక్రమానికి దయచేసి కోఆర్డినేటర్లు అందరూ, జగ్గయ్యపేట కళాశాలకు సంబంధించిన కోఆర్డినేటర్లు అందరూ కూడా మరి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాము. అలాగే ఈ సమయంలో స్మైలీ క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా దయచేసి, స్మైలీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మరి వేదికకు ఎదురుగా మరి రావాలని మరి హరికృష్ణ గారు తెలియజేస్తున్నారు. కనుక దయచేసి స్మైలీ క్లబ్ సభ్యులందరూ, టీం అంతా కూడా దయచేసి వేదికకు ఎదురుగా రావాలని ప్రేమతో మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మన అభినందనలు తెలియజేద్దామండి. చక్కటి సన్మానాన్ని మరి జరిగించిన దైవజనులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి సమయంలో మన మధ్యలో బెల్సిపడి గ్రామ సర్పంచ్ గారు, ఎడ్లపల్లి సూర్యప్రకాష్ గారికి కూడా మరి చిన్న శాల్వాతో సత్కరించాలని మరి దైవజనులు, అలాగే మరి హరికృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారిని ప్రేమించి వారి కొరకు సన్మానించాలని ఆలోచించి చక్కటి శాలువతో సత్కరిస్తుండగా మన సంతోషాన్ని చప్పట్లు తెలియజేస్తూ వారికి మన అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి మన సంతోషాన్ని తెలియజేస్తూ అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ అండి. మరి చక్కటి కార్యక్రమానికి సహకరించిన మరి శాసనసభ్యులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సమయంలో స్మైలీ క్లబ్ సభ్యులందరూ కూడా, స్మైలీ క్లబ్ టీం సంబంధించిన వారంతా తెచ్చేసి వేదికకు ఎదురుగా రావాలని మరి సహోదరుల హరికృష్ణ గారు వారు సూచిస్తున్నారు. కానీ దయచేసి మరి మీరందరూ కూడా సమయాన్ని పాటించి దయచేసి రాగలరని మనం చూస్తున్నాం. తమ్ముడు ఈ స్టాండ్ తీసానన్న రాజా, ఈ స్టాండ్ తీసి దయచేసి స్మైలీ క్లబ్ సభ్యులందరూ కూడా రాగలరని ప్రేమతో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మరి సమయంలో మన మధ్యలోనికి మరి కొంతమంది దైవజనులు విచ్చేసి ఉన్నారు, వారిని కూడా సాధారణంగా వేది మీద ఆహ్వానించుకుందాం. మరి సమయంలో బోధవాడ గ్రామం నుంచి విచ్చేసిన దైవజనులు ఫిలిప్ గారు, వారిని సాధారణంగా వేది మీదకి రావాల్సినదిగా ప్రేమతో వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. దైవజనులు ఫిలిప్ గారు బోధవాడ, దయచేసి వారు వేదిక మీద రావాలని మనం చేస్తున్నాం. అలాగే సహోదరులు శ్రీను సమయోలు గారు, వంగవీడు కోఆర్డినేటర్ గారు, వారిని సాధారణంగా వేది మీద రావాలని ఆహ్వానిస్తున్నాము. అలాగే జాషువా గారు, కోఆర్డినేటర్ గారు, మడుపల్లి, వారిని కూడా సాధారణంగా వేది మీద రావాలని ఆహ్వానిస్తున్నాము. అలాగే దైవజనులు ఆదాము గారు, హుజూర్నగర్, వారిని సాధారణంగా వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సిహెచ్ ప్రసాద్ గారు, మధిర కోఆర్డినేటర్ గారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మోజెస్ గారు, దైవజనులు మోజెస్ గారు, గోపినేనిపాలెం,
వారిని కూడా సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే దైవజన్ ఎజ్ర గారు, గౌరవరం జేసీఎస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, వారిని కూడా సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే దైవజనులు శ్యాము గారు, బల్స్పాడు దైవజనులు, వారిని కూడా సాధారణంగా వేది మీదకి రావాలని మనం చేస్తూ, అలాగే సహోదరులు శ్రీనివాస్ గారు, తెక్కెలపాడు, మరి వారిని కూడా వేది మీద రావాలని మనం చేస్తున్నాం. దయచేసి పిలువబడిన దైవజనులందరూ మరి మా ఆహ్వానాన్ని వర్ణించి వేదిక మీదకి రావాల్సినదిగా ప్రేమతో మరొకసారి మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ, మరి ఈ సమయంలో స్మైలీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా వేదిక దగ్గర రావాలని మీకు మనం చేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సమయంలో తెలంగాణ ఏఐటీసీసీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి అండ్ శ్రీ రత్నకుమారి బెనర్జీ గారిని, అలాగే రత్నకుమారి అక్కగారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చేసిన పెద్దలు మరి బెనర్జీ గారిని, అలాగే రత్నకుమారి అక్కగారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారికి సాధారణంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. దైవజనులను కూడా సాధారణంగా వేదిక మీదకి రావాలని మీకు మనవి చేస్తూ, ఇంకా కుర్చీలు ఏమైనా తక్కువగా ఉంటే దయచేసి ఈ సమయంలో దైవజన ఎజ్రా గారు, గౌరవరం, మరి వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సహకరించిన స్మైలీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా సభల తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరింతవరకు ఓపికగా ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, మరి ఇంతటితో ముఖ్యమైన కార్యక్రమం మనం ముందు కొనసాగుదాం. మరి సమయంలో మన మధ్య ఈ రెండు దినాలకు ముఖ్య వాక్యోపదేశకులుగా వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యకి విచ్చేసిన దైవజనులు, మరి జయశాలి గారి తనయులు, యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ గారు, క్రీస్తు తరఫున న్యాయవాది లాజరస్ ప్రసన్న బాబు అన్నయ్య గారు మన మధ్య ఉన్నారు. వారి ద్వారా విలువైన వాక్య సందేశాన్ని ఈ రెండో దిన సభలో కూడా మనం విందాం. మరి తమ అమూల్యమైన సందేశాన్ని దయచేసి ఎవరూ తిరగకుండా దయచేసి మీరు సభా మర్యాదను గౌరవించాలని మనం చేస్తూ, కళాశాల విద్యార్థులు పిల్లలను తిరగనివ్వకుండా కంట్రోల్ చేయండి, సభను సజావుగా జరిగించడానికి కళాశాల విద్యార్థులు సహకరించగలరని మరొకసారి మనం చేస్తూ అన్నయ్య గారికి సమ్మానిస్తున్నాం. హలో, ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన తండ్రి, ఈ రెండో రోజు నీ పిల్లలతో కలిసి మీ ఉనికిని గూర్చిన కొన్ని సంగతులను మేము ఆలోచించుచుండగా మా అందరి మనస్సులను దృఢపరిచే మాటలను నీ పిల్లలుగా మాకు నేర్పించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, చేసిన ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకొనుచు యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నానా, ఈ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఈ గొడుగులు తీసేయండి, నా దగ్గర నుంచి గొడుగులు తీసి నాకేం ఫోటోలు అవసరం, దించేయండి కిందకి, నాకు ప్రజలు కనబడాలి. పక్కకు తీసేయండి, వెరీ గుడ్. ఓకే, నిశ్శబ్దంగా ఉండండి. క్రీస్తునందు ప్రియులు, దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రెండు రోజులు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనుష్యుల కొరకు దేవుడా, దేవుని కొరకు మనుష్యులా అని. ఎవరు ఎవరి కొరకు ఉన్నారు అన్నది మనం ఆలోచిస్తే మొదట ఉన్నది ఎవరు, దేవుడా మనుష్యులా? మొదట దేవుడు ఉన్నాడు, తరువాత మనుష్యులు వచ్చారు. ఇది ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిన నిజం. మనం పుట్టక మునుపు ఒక మహాశక్తి. హలో, డిస్టర్బ్ చేయకండి, బాగున్న తర్వాత ఇంకా డిస్టర్బ్ చేయకండి, అలాగే ఉంచండి. ప్రియులారా, ఈ విశ్వంలో ఒక మహాశక్తి ఉంది, అది శాస్త్రం ఒప్పుకుంది. ఆ మహాశక్తి ఈ విశ్వాన్ని కలిగించింది. ఆ మహాశక్తి స్వరూపమే మనుష్యులకు జన్మనిచ్చింది. జాగ్రత్తగా వినండి, మనం ఈరోజు భూమి మీద పుట్టడానికి గల కారణం, ఎవరూ లేకుండా మనం వచ్చాము అనుకుంటే అది పొరపాటు. ఈరోజు మానవ ప్రపంచం, శాస్త్ర ప్రపంచం జ్ఞానం ఎక్కువై ఏం మాట్లాడుతుంది అంటే, నాసా అంతరిక్ష పరిశోధనశాలని మీలో కొంతమందికి తెలుసు, అంటే ఖగోళాన్ని అధ్యయనం చేసే శాస్త్రవేత్తల్లో ప్రపంచంలోనే గొప్పవాళ్ళు ఎక్కడున్నారు అంటే అమెరికాలోని నాసా. ఈ నాసాలో ప్రముఖుడు
పేరుగాంచినవాడు, ఈ మధ్యనే కాలం చెల్లి చచ్చినవాడు ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. వాడి పేరే స్టీఫెన్ హాకిన్స్ అని పేరు. వాడు ఏమన్నాడు తెలుసా అండి? ఈ సృష్టి ఎలా పుట్టిందిరా అని అడిగితే, ఈ సృష్టి దానంతటదే వచ్చింది. ఏమండి, ఈ సృష్టి దానంతట అదే వచ్చింది. ఒక శాస్త్రవేత్త, ప్రపంచ శాస్త్రవేత్తలలో గొప్పవాళ్ళు అమెరికా వాళ్ళు అయితే, ఆ అమెరికా వాళ్ళ శాస్త్రవేత్తలకే తండ్రి లాంటి వాడు, గొప్పవాడు, పేరుగాంచిన వాడు అయిన ఈ స్టీఫెన్ విలియం హాకిన్స్ అన్నాడు, ప్రపంచానికి వాడు చెప్పిన శాస్త్రపరమైన సంగతి ఏంటో తెలుసండి, ఈ ప్రకృతి పుట్టడానికి దేవుడి వలన పుట్టలేదు, ఈ ప్రకృతి పుట్టడానికి దేవుడు కారణం కాదు. మరి ఎలా వచ్చిందయ్యా అని వాడిని అడిగితే, దానంతటదే వచ్చింది. వాడు చెప్పిన విషయం చూడండి, అంటే ఇప్పుడు వాడు జ్ఞానవంతుడు అందామా, వెర్రివాడు అందామా? ప్రపంచ శాస్త్రవేత్తలకు మనకు అమెరికా అంటే గొప్ప, ఏమండి ఎందుకు గొప్ప? అమెరికా అంటే డబ్బుందనా? డబ్బున్నందుకు ఎవడు గొప్పవాడు కాడు. నిజం చెప్పినవాడు గొప్పవాడు, వాడు జోబులో రూపాయి లేకపోయినా పర్వాలేదు. డబ్బున్నవాడు చెప్పింది రైట్ అంటే ఎలా? డబ్బున్నవాడు చెప్పాడు 2 రెళ్ళు 10 అని, డబ్బు లేని పేదవాడు చెప్పాడు 2 రెళ్ళు 4 అని, ఏది నిజం అంటారు చెప్పండి? మనుషులకున్న బలహీనత ఏంటంటే, వాడు డబ్బున్నవాడైతే వాడు ఏది చెప్పినా నిజమా? అది అంగీకరిద్దామా మనం? అలాంటి పిచ్చి ప్రపంచంగా మారిపోయింది, డబ్బే ప్రధానం. వాళ్ళకి డబ్బే ప్రధానం, అధికారమే ప్రధానం, పదవే ప్రధానం. కానీ నిజం ఎప్పటికీ నిలిచేది, అదే ప్రధానమైనది, సత్యం. ఆ నిజం ఏంటంటే, ఈ ప్రకృతి పుట్టడానికి ఒక శక్తి, ఆ ప్రకృతి పుట్టడానికి ఒక మహాశక్తి కారణమైంది. ఆ శక్తి పేరే గాడ్, దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ ప్రకృతి ఎలా కలిగింది అని బైబిల్ చెబుతుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవి. ఆయన తన మాట వల్ల కలుగు చేశాడు. అందుకే బైబిల్లోని మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం, మొదటి వచనములో ఏమని ప్రారంభమైందో తెలుసండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే భూమిని, ఆకాశాన్ని సృజించినది ఎవరు? దేవుడు అనే ఒక నిజం బైబిల్ చెబితే, అది బైబిల్లో ఉందిగా, అది మత గ్రంథం కదా, దానిని నిజమని మనం ఎందుకు నమ్మాలి? ఈరోజు ప్రపంచానికి ఉన్న ఒక తప్పుడు చూపు అదేనండి బైబిల్ మీద. ప్రపంచంలో మనిషి రాసిన కోట్ల పుస్తకాలు చదువుకుంటావే, ఎన్నో కొన్ని కోట్లు కోట్ల పుస్తకాలు కట్టలు కట్టలుగా ఉన్నాయి గ్రంథాలయాల్లో. ఆ పుస్తకాలన్నీ చదవడానికి మనిషి ఇష్టపడతాడు, అవన్నీ మనుషులు రాసినవి. కానీ దేవుడు రాసిన గ్రంథం, అది దివ్యమైన జ్ఞాన గ్రంథం, బైబిల్. బైబిల్ అనగానే ఇదేదో క్రైస్తవులకు సంబంధించింది, క్రైస్తవులు మాత్రమే చదవవలసింది అని ఎందుకు పొరపడుతున్నారు? చదవండి, చదివినంత మాత్రాన మీరు మతంలోనికి రారు, చదివినంత మాత్రాన మీరు క్రైస్తవులుగాను మారిపోరు. ఒకసారి ఎంతవరకు ఆ గ్రంథములో నిజానిజాలు ఉన్నాయో అన్నది చదివితే కదా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సమాజం ఎవరో చెప్పిన మాటలను విని మోసపోతుంది. అది విదేశీ పుస్తకం అండి, అది విదేశీ మతం అండి. బైబిల్ విదేశీ పుస్తకం అంటండి, అవునా? బైబిల్ విదేశీ పుస్తకమా? ఓకే, పోని మీరన్నట్టుగానే బైబిల్ విదేశీ పుస్తకం అనుకుందాం. మీరు పాఠ్య పుస్తకాలలో, విశ్వవిద్యాలయాలలో,
చదువుకొని డిగ్రీలు సంపాదిస్తున్నారే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఏ డిగ్రీలు? ఎంఎస్సి, ఏమండి పిహెచ్డి, డాక్టరేట్ డిగ్రీ, ఏమండి ఎంబీఏ. ఇలా ఈరోజు యూనివర్సిటీ ద్వారా పట్టభద్రులు అవుతున్న ఎన్నో డిగ్రీలు సాధిస్తున్నారే, సైన్స్లో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు. దేనిని బట్టిస్తుంది మీకు విశ్వవిద్యాలయం డిగ్రీలు చెప్పండి? ఏ పుస్తకాలు చదివితే ఇచ్చింది? ఒక కార్ల్ మార్క్స్ రాసిన పుస్తకం చదివితే మీకు ఇచ్చింది? ఒక ఐన్స్టీన్ రాసిన పుస్తకాలు చదివితే మీకు డిగ్రీ ఇచ్చింది? ఒక ఐజక్ న్యూటన్ రాసిన సిద్ధాంతాన్ని చదువుకుంటే మీకు డిగ్రీ ఇచ్చింది కాదా? ఆలోచించండి. మరి ఐజక్ న్యూటన్ ఎవరు? భారతీయుడా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరు? భారతీయుడా? కాదే. కార్ల్ మార్క్స్ ఎవరు? భారతీయుడా? కాదే. వీళ్ళంతా విదేశీయులు, భారతదేశానికి చెందినవారు కారు. మరి భారతదేశానికి చెందినవారు కాకపోయినా పరాయి దేశస్థులైనా అమెరికావాడు రాసిన పుస్తకం మీరు చదువుకొని డిగ్రీలు సంపాదించుకుంటున్నారు, అప్పుడు అది విదేశీ పుస్తకం కాదా? చెప్పండి. ఐన్స్టీన్ రాసిన పుస్తకం సాపేక్ష సిద్ధాంతం అని మీరు చదువుకుంటున్నారే, అలాగే న్యూటన్ సిద్ధాంతం మీరు చదువుకుంటున్నారే. ఈరోజు సిద్ధాంతాల పేరిట మనిషి చదువుకుంటున్న డిగ్రీలు సాధిస్తున్న ఈ పుస్తకాలు విదేశీ పుస్తకాలా స్వదేశీ పుస్తకాలా చెప్పండి? ఇన్ని పుస్తకాలు విదేశీ పుస్తకాలు కానప్పుడు బైబిల్ ఒక్కదానికే ఎందుకు విదేశీ పుస్తకం అంటున్నారు? తప్పు, తప్పు చేస్తుంది ప్రపంచం. ఎవడు చెప్పాడు విదేశీ పుస్తకమని? ఒక మంచిని నేర్చుకోవడానికి విదేశీ ఏంటి, స్వదేశీ ఏంటి చెప్పండి? ఈరోజు మనకి టెక్నాలజీ కావాలండి. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు ఉన్నాయి చూసారా? ఈ ఎల్ఈడి లైట్లు ఇండియాలో చేసినవి కాదు, ఇది చైనా వాడు సృష్టించాడు. మరి చైనా దేశంలో సృష్టింపబడిన టెక్నాలజీ విదేశీయులు తయారు చేసిన కార్లు కావాలి, విదేశీయులు తయారు చేసిన యంత్రాలు మనకు కావాలి. ఏమండి ఈరోజు హాస్పిటల్స్లో స్కాన్ చేసే పెద్ద పెద్ద స్కానింగ్ మిషన్స్ అవన్నీ భారతదేశానికి చెందినవి కాదండి, విదేశీ పరిజ్ఞానానికి చెందినవి. ఒక జర్మన్ దేశానికి చెందినవి, ఒక అమెరికా దేశానికి చెందినవి, ఒక ఫ్రాన్స్ దేశానికి చెందినవి. అంటే మీ అవసరాల కోసం ఏ దేశ ప్రోడక్ట్ అయినా వాడుకోవచ్చా? వాడుకోవచ్చండి, తప్పేంటి చెప్పండి. ఒక మనిషి మేలు కోసం ఏ దేశ వస్తువు అయితే ఏంటి చెప్పండి? ఇక్కడ దేశాలన్న భేదం లేదు, మనమంతా మానవులం, ఒకే భూమి మీద నివసిస్తున్న మనుష్యులం మనమంతా. అలాంటప్పుడు స్వదేశం ఏంటి, విదేశం ఏంటి? అంటే ఈరోజు బైబిల్ పైన కారుకోతలు కూస్తున్న ఈ మాటలు అందులో వాస్తవం ఉందంటారా? లేదండి. కేవలం బైబిల్ అంటే ద్వేషంతో మాట్లాడుతున్న అజ్ఞానపు మాటలు. కనుక బైబిల్ ఒక్కదానినే విదేశీ పుస్తకం అంటే ప్రపంచంలో ఎవడైనా ఒప్పుకుంటాడేమో, కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో పుట్టినవాడు ఎవడు నాలంటాడు ఒప్పుకోడు? ఒప్పిస్తాడు, ఎవడినైనా సరే ఒప్పిస్తాడు. దేనికి నిజం మాట్లాడుకుంది? ఇది మతమా? ఇప్పుడు నేను చెప్పిన మాటలు మతమా? కాదు, నిజం. నిజాన్ని ఎవరైనా నిర్భయంగా స్వీకరించవచ్చు. అలాంటి నిజాన్ని గురించి ఆలోచించకుండా ఎందుకు చెప్పండి బైబిల్ పైన తప్పుడు ముద్రలు వేసి విదేశీ మతం, విదేశీ గ్రంథం? ఒరే మూర్ఖుడా, బైబిల్ను విదేశీ అనేటప్పుడు నువ్వు చదువుకుంటున్న స్వదేశీ జ్ఞానం ఏంటో తెలుసుకో ఒకసారి. ఒక మంచిని నేర్పించినప్పుడు విదేశీ స్వదేశీ అని వద్దు. ఈ దేశానికి జాతి పిత మహాత్మా గాంధీ అన్నవే నీ నోటి మీద ముద్రించుకున్నావు, నీ గవర్నమెంట్ ఆఫీసులో ఆయన ఫోటో పెట్టుకున్నావు. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు భారతదేశానికి, ఏమని తెలుసా? నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడం చెంప తిప్పు. సూక్తి మంచిదేనా? మంచిదే. ఎవరిది? ఎవరిది? గాంధీ మహాత్ముడు చెప్పిన ఈ సూక్తి శ్లోకం ఎవరిది? 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తు వారి నోటి వెంబడి వచ్చిన బైబిల్లోని మాట. అంటే బైబిల్లో ఉంది కాబట్టి ఇది విదేశీ పుస్తకం, విదేశీ జ్ఞానం. ఒరే నేను నిన్ను ప్రేమించను అంటావా? తప్పు.
ఒక మంచిని చెప్పేటప్పటిది ఎవరైనా ప్రపంచంలో మంచిని స్వీకరించి తీరాలి, ఒక నిజాన్ని స్వీకరించి తీరాలి. కానీ ఈరోజు సమాజం ఎందుకండి ఎందుకు ఇలా మారిపోయింది? కారణం మనిషికి ఒక దేవుడు గనుక, ప్రాంతానికి ఒక దేవుడు గనుక, మనిషి భాషకు ఒక దేవుడు గనుక. కారణం మనిషి దేవుణ్ణి చేస్తే ఈరోజు మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడంటే మనిషే దేవుణ్ణి చేస్తున్నాడు. ఒక మనిషే దేవుణ్ణి తయారు చేస్తున్నాడు. ఏది నిజం, ఏది అబద్ధం, వీటన్నిటిని గూర్చి ఆలోచించాలి. దేవుడు అని అనే ముందు అసలు దేవునిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి, దానిని గురించి సమాజం ఆలోచించాలిగా. బైబిల్లో ఆదియందు దేవుడు అన్నాడు. ఎస్, దేవుడు. ఏ దేవుడు అని రాయబడలేదు అక్కడ. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. బైబిల్లో ఉంది కాబట్టి తప్పంటావా? ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే బైబిల్లో ఉన్న ఈ సమాజానికి, ఈ పుస్తకాలకి, శాస్త్రవేత్తలకి, విజ్ఞానులకు తెలియని అనేక సంగతులు నువ్వు కూర్చుంటే చెప్పగలవు. నువ్వు అలిసిపోయినంత వరకు అంత ఓపుకుందా? అడిగేవాడికి అంత ఓపుకుందా? రా కూర్చో, ప్రేమగా నేర్పిస్తాను. కానీ శత్రుత్వం నూరిపోయకు, బైబిల్ పైన ద్వేషాన్ని నూరిపోయకు. తప్పది. దేవాది దేవుడు మనుష్యులను సృష్టించాడు, ఈ ప్రకృతిని కలుగజేశాడు. శాస్త్రవేత్త చెప్పిన పనికిరాని మాటలను ప్రపంచ దేశాలు అంగీకరించి వాడికి పురస్కారాల మీద పురస్కారాలు ఇచ్చి గొప్పగా చూసిందండి. అంటే బైబిల్లో దేవుడు చేశాడు అని చెప్పిన మాట కన్నా ఈ సృష్టి వెనక దేవుడు లేడు అని చెప్పిన ఒక అబద్ధికుడు మాట గొప్పదంటారా? వాడు శాస్త్రవేత్త అయినందుకు, వాడెంతటి వాడైనా వాడు చెప్పేది న్యాయం, సత్యం అయి ఉండాలి. అప్పుడు మీరు అంగీకరించండి. ఒకడు చెప్పేది అబద్ధమైతే వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా మీరు అంగీకరించవలసిన అవసరత లేదు ప్రియులారా. అప్పుడే మీరు విజ్ఞులవుతారు, మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీకు పాండిత్యం అర్థమవుతుంది. బైబిల్ ఎప్పుడు కూడా సత్యాన్ని బోధించేది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. అంటే నేను చెప్పిన మాటలలో అబద్ధం లేదు, నేను చెప్పిన మాటలలో సత్యం ఉంది అని చెప్పాడు. అందుకే ఆయన మతస్థుడా? ఆయన నమ్మిన క్రైస్తవులందరూ మతస్థులా? కాదండి. ఎవరో ఈ తప్పుడు వాదాన్ని మనుషుల మధ్య నూరిపోసి నిజంగా సహోదరులుగా బ్రతుకుతున్న భారతీయుల మధ్య, మన మధ్య ఎందుకండి ఈ వైషమ్యం? కులాన్ని బట్టి వైషమ్యం, మతాన్ని బట్టి వైషమ్యం, భాషను బట్టి వైషమ్యం, ప్రాంతాలను బట్టి వైషమ్యం. ఎందుకు ఈ వైషమ్యం? వద్దు. ఈ రాత్రి నేను చెప్పబోయే సంగతులు నిజాలు, అబద్ధాలు కావు. ప్రపంచంలో తప్పనేవాడు ఎవడనుంటే పిలవండిపోని. ఏమండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్లో ఉన్నవాళ్ళు పలానా మాట చెబుతున్నారు, మీరు అనుకున్న తప్పంటున్నారు అంటే కమాన్ రమ్మని చెప్పండి. మేము చెప్పినది బహిరంగంగా తప్పును నిరూపించమని చెప్పండి. ఒప్పుకుంటాం వాడిది నిజమైతే. అంతేగాని నిరూపించే శక్తి లేక కేవలం బురద జల్లే ప్రయత్నంలో బైబిల్ మత గ్రంథం, బైబిల్ ఒక తప్పుడు పుస్తకం, అబద్ధాల పుస్తకం అని ఎందుకు అనటం? వద్దు. ఒకసారి నింద వేసేటప్పుడు ఆ నిందలో ఎంతవరకు నిజం ఉందో లేదో ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే మీరంతా జ్ఞానవంతులు, జంతువులు కాదు కదా, మృగాలం కాదు కదా. వివేచన శక్తి, వివేచన జ్ఞానం దేవుడు మనందరికీ ఇచ్చాడు. మృగానికి, పశువుకి అయితే వివేచన లేదు, కానీ నీకు దానికన్నా ఎన్నో రెట్లు జ్ఞానవంతుడవు. ఏది నిజం, ఏది అబద్ధం అన్నది మీరు తేల్చుకోగలరు. ఈరోజు మనుష్యుల మధ్య ఈ వైషమ్యాలేంటి, ఈ భేదాలేంటి చెప్పండి. మతాలను బట్టి వైషమ్యాలు విడిపోదామా? మతాలను బట్టి విడిపోదామా? కులాలను బట్టి విడిపోదామా? ఈరోజు దేశ పరిస్థితి అలాగే ఉందండి. ఈరోజు ఒక ఎన్నిక గెలవాలి అంటే కులం, ఒక ప్రభుత్వం అధికారంలోకి రావాలి అంటే మతం. ఏమండి, కొన్ని ప్రాంతాలు చూడండి, ప్రపంచంలో కొన్ని దేశాలు అయితే కులాన్ని బట్టేనండి అక్కడ గెలుపు, కొన్ని ప్రాంతాలు అయితే మతాన్ని బట్టే గెలుపు. అంటే అవసరమైతే వాళ్ళు దేవుణ్ణి వాడుకుంటారు దేనికోసమైనా.
దేవుడనే పేరు చెప్పుకుంటారు. ఈరోజు అనేక మంది అధికారంలోనికి రావటం కోసం దేవుడు ఫోటోను అడ్డం పెట్టుకుని బ్రతికే మనుషులు లేరా? పెద్దవారి వరకు ఎందుకండి, చిన్నవారి కోసం చెప్పమంటారా? రోడ్ల మీద అడుక్కువాళ్ళు, అడుక్కునేవాళ్ళు, బెచ్చం ఎత్తుకునేవాళ్ళు చాలామందిని మనం చూస్తుంటాం. అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని అడిగే బిచ్చగాడు వేరు, అమ్మ కాళ్ళు లేవు చేతులు లేవు అడుక్కునే బిచ్చవాళ్ళు వేరు. మరికొంది కాస్ట్లీ బెగ్గర్స్ ఉంటారండి, కాస్ట్లీ బెగ్గర్స్. అలాగంటే సూటు బూటు వేసుకోడు, కానీ వాడు పళ్ళెంలో ముందు దేవుడు ఫోటో పెడతాడు. తెలుసా మీకు, ఒక దేవుడు ఫోటో పెడతాడు, పెట్టేమంటాడు, ఏయ్ ఏయ్ నా ముఖం చూస్తావేంటి, నాకన్నా పెద్ద బిచ్చగాడు ముందున్నాడు ఆయన ముఖం చూసేయి. వాడు ఉద్దేశం ఏంటి, నా ముఖం చూస్తే చిల్లర నువ్వెవ్వో, కానీ నీకు ఒక సెంటిమెంట్ ఉంది. ఏం సార్ సెంటిమెంటు? దేవుడు అంటే భయం కదా మనకి. ఎందుకు భయం, ఎందుకు భయం? మనకి ఏమైనా కీడు చేస్తాడేమోనని. కనుక మనకు దేవుడి నుంచి ఏదో మేలు కలగాలి, ఏదో మేలు మనకు జరగాలి, కాబట్టి దేవుడు అంటే భయం. అందును బట్టి మన బలహీనతను గమనించిన ఈ బిచ్చగాడు చివరకు దేవుణ్ణి ఒక బిచ్చగాడుగా చేసి పళ్ళెంలో దేవుడు ఫోటోను ముందు పెట్టి, ఈ అన్ని మతాల్లో ఉన్నారండి, అన్ని కులాల్లో ఉన్నారండి అడుక్కునేవాళ్ళు, ఏం క్రైస్తవులు లేరా? దేవుడు పేరు చెప్పి ఘరానాగా దోచుకునే క్రైస్తవ బాబాలు లేరా? ఎందుకు లేరండి? బయట వాళ్ళ కోసం మనం ఎందుకు మాట్లాడు, మన కోసం మాట్లాడుకుందాం. ఘరానాగా దోచుకునే క్రైస్తవ దేవుడు పేరు చెప్పి క్రీస్తు పేరు చెప్పుకున్న బాబాలు లేరా? ఉన్నారు. అంటే దేవుడు ఎవరి కోసం ఇప్పుడు? మా కోసం దేవుడు. వీళ్ళ కోసం దేవుడు వాడుకుంటారు, కోట్ల రూపాయలు ఆర్జించడానికైనా, ఏమండి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికైనా. దేవుడు కావాలి వాళ్ళకి, మా కోసం దేవుడు. అందుకే వాడుతున్నావు దేవుణ్ణి నువ్వు, కాదు మనుష్యుల కోసం కాదు దేవుడు, మనుష్యులు దేవుని కోసం. దేవుని కోసం మనుష్యులు. నిన్న విన్నారు కదా, మీరంతా ఎందుకు పుట్టారు ఈ లోకంలో? ఎవరు తలుచుకుంటే పుట్టారు, ఎవరు నిర్మిస్తే మీ తల్లి గర్భంలో మీరు నిర్మించబడ్డారు. మనిషి కాదు, శాస్త్రం కాదు, ధనం కాదు, విజ్ఞానం కాదు, కేవలం దేవుడు. దేవుడు మిమ్మల్ని జన్మనిచ్చాడు, జన్మింపజేశాడు, దేవుని వలన పుట్టారు అంటుంది. చూడండి బైబిల్ యోహాను సువార్త 1:13, యోహాను సువార్త 1:13, వారు దేవుని వలన పుట్టినవారు, దేవుని వలన పుట్టినవారు. అంటే దేవుని వలన పుట్టామా? ఎస్. భూమి మీద మనిషి పుట్టడానికి కారణం దేవుడు. కానీ శాస్త్రం ఏమని తెలుసా? దేవుడు కాదు. మరి ఎవర్రా? కోతి. ఏమన్నాడండి? కోత. ఒరే నీకు బుద్ధి ఉందా? అంటే నీకు జన్మనిచ్చిన నీ తాత ముత్తాతలు కోతులా? గొప్పగా నా దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడతావు ఎందుకురా నీచుడా? ఏమండి, నన్ను దేవుడు కన్నాడని చెప్తే ఎంత గొప్పగా ఘనంగా ఉందో చెప్పండి. ఏమండి, నేను పందికి పుట్టానని చెప్పుకుంటారు ఎవరైనా? మున్సిపాలిటీ కాలంలో తిరిగే పందికి నేను పుట్టాను, అక్కడ ఎందుకు సిగ్గుపడతావు? అది ఒక జంతువనా? మరి ఇక్కడేంటి డార్విన్ సిద్ధాంతం? ఆడొక శాస్త్రవేత్త. ఈరోజు మీరు బడుల్లో చదువుకుంటున్నవి ఏంటి? ఏమండి, విద్యాలయాల్లో నేర్పిస్తున్నది ఏంటి? మనిషి కోతి నుంచి పుట్టాడా? అవును, మన ఆది తల్లి కోతి, మన ఆది తండ్రి ఆడొక పెద్ద కోతి. ఏమండి, నేను కోతినే. అవునా? అయితే కోతి ఫోటో పెట్టుకోరా? ఏమండి, కోతుల కుటుంబం సిగ్గుండాలి. ఏమండి, మనిషికి సిగ్గుండాలి. కానీ ఎందుకు సిగ్గుపడ్డం? శాస్త్రార్థ చెప్పాడు కదా, అంటే నీకు సత్యం అవసరం లేదన్నమాట. ఇందాక చెప్పానుగా, గొప్పన్నవాడు చెప్పేది ఏదైనా అది నిజమే, తప్పర్రా, తప్పుడు ధర్మం, అధర్మం అంటారు దాన్ని. బైబిల్ చెబుతున్న ధర్మం చూడండి, బైబిల్ ఏం చెబుతుంది? ఏమండి, ఆదికాండం 1:7 దేవుడు ఏం చేశాడో ఆదికాండంలో చెబుతున్నాడు. చూడండి ఆదికాండం 2:7 ఆదికాండం 2:7 ఈ ఫ్యాన్ ఎవరికండి తగులుతుంది, నాకు చెమట పడుతుంది, ఇంకా తెప్పండి. ఇటు ఎవరికి పెట్టారు, గాలిలోకి పెట్టారు దాన్ని, ఇటు నా పక్క తెప్పండి.
ఆదికాండం 2:7 చూడండి ఏమంటున్నాడు, దేవుడైన యెహోవా, గాడ్ దేవుడైన యెహోవా ఈ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా. నరుడు 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 జీవాత్మ జీవాత్మ అంటున్నాడు చూడండి. ఈరోజు భూమి మీద నరులందరికీ జన్మనిచ్చినది ఎవరు చెప్పండరా? అంటే బైబిల్ దేవుడు అని చెబుతుంటే ఇది మత గ్రంథం అండి, ఇది తప్పు. మరేంటి మానవ గ్రంథం కోతే రైటు. తోకెందుకు లేదు వెనక నీకు? మీ ఆవిడ పక్కింటోళ్ళకి పేలు చూస్తుందనా నిజంగా ఇది కోతి సంతానం అనుకుంటున్నావా? మనుషులు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి? ఈరోజు కోతి చేసే విన్యాసాలు చూసి ఏదో మనిషికి దగ్గరగా ఉందని పిచ్చి పట్టిందండి మానవ సమాజానికి. బైబిల్ సత్యాన్ని ఘోషిస్తుంటే అది ప్రక్కకు పెట్టి ఒక అబద్ధాన్ని నమ్మడానికి సిగ్గుండాలి ఈ సమాజానికి. దేవుని పిల్లలారా, బైబిల్ చెబుతున్న నిజం, లోకం చెబుతున్నది అబద్ధం. మత గ్రంథం అనే అబద్ధాన్ని నమ్ముతారా? ఒక నిజాన్ని కాదంటారా? లేదు, నిజమని చెప్పి లోక జ్ఞాన గ్రంథం అని చెప్పి ఒక అబద్ధాన్ని నమ్ముతారా? ప్రపంచంలో ఈరోజు మనుష్యులు మేధావులైన వాడు చేస్తున్న పని తినండి, మేధావులైన వారు చేస్తున్న తప్పుడు పని. ఏంటా తప్పుడు పని? మనం కోతికి పుట్టాము. తప్పరా, నీకు జన్మనిచ్చినది ఈ విశ్వాన్ని కలుగజేసిన ఒక మహాశక్తి అని ఏమంటున్నాడు చూడండి, అని ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి, అందరికీ, నీకు నాకు, నీకు నాకు, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. వన్ గాడ్, ఒక్కడే దేవుడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అని చెబుతుంది. చూడండి, హ్యాట్స్ ఆఫ్ బైబిల్కి. ఎలా అనాలనిపిస్తుందయ్యా మత గ్రంథం అని? మనందరిలో ఆయన ఉన్నాడు, దేవుడు కొలువై ఉన్నాడు మనందరిలో. నీలో నాలో ఉన్న జీవం ఆత్మ, అది దైవ రూపం, దేవుడి నుంచి వచ్చిన రూపం, అది శక్తిది. దేవుడే జన్మనిచ్చాడు అని నీకు చెబుతుంటే నాకు కోతి జన్మనిచ్చింది అని ఈ శాస్త్రాన్ని నమ్మడానికి ప్రపంచాన్ని ఏమనాలి? ఈరోజు మనుషులు చూసారా, మనుషుల మధ్య విభేదాలు, జ్ఞానము లేక, జ్ఞానము కొదువై ఒక అబద్ధాన్ని నమ్మడానికి ఇష్టపడుతున్నారు, కానీ బైబిల్ చెబుతున్న నిజాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఏమండి, ఈ ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ కూడా మనుషుల్లోని డిఎన్ఏని పరీక్షించి, ఏమండి, మనుషుల్లోని డిఎన్ఏని పరీక్షించి ఒక కన్క్లూషన్కి వచ్చారండి. ఏంటో తెలుసా? ప్రపంచ దేశాలలో ఉన్న అందరి మనుషుల దగ్గర కొంతమంది శాంపిల్స్, అమెరికాలో నుంచి కొంతమంది, ఆస్ట్రేలియా నుంచి కొంతమంది, ఇండియా నుంచి కొంతమంది, చైనా నుంచి కొంతమంది, ఆఫ్రికా నుంచి కొంతమంది, ఇలా ప్రపంచ దేశాలలోని మనుషులందరి దగ్గర నుంచి కొంతమంది దగ్గర డిఎన్ఏ కలెక్ట్ చేసి ఆ రక్తంలోని డిఎన్ఏ శాంపిల్ పరీక్షిస్తే ఒక నిజం తెలిసిందటండి. వాళ్ళకి ఆ నిజం ఏంటి? ఆ నిజం, వాళ్ళు చెప్పిన నిజం ఏంటో తెలుసా? మనందరికీ ఒకే తల్లి. ఏం చెప్పిందండి? మనందరికీ ఒకే తల్లా? అవును, ఒకే తల్లా. అంటే మనం అంతా ఒక తల్లి పిల్లలమా? అవును అని ఎవరు చెప్పారు? శాస్త్రవేత్తలు చెప్పారు, పరీక్షించి చెప్పారు, రక్త పరీక్ష చేసి చెప్పారు. ఇందాకలా చెప్పిన గాలి మాట కాదు, పరీక్షించి అనాలిసిస్ చేసిన తర్వాత ఈ ప్రపంచ శాస్త్రవేత్తలు ఒప్పుకొని ఒక్క నిజం ఇప్పటికి చెప్పారండి. ఏంటా నిజం అంటే, మనందరికీ ఒక పూర్వీకురాలైన ఆది తల్లి కనబడుతుంది. అదండి వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు తెలుసండి? మనందరికీ ఒక తల్లి, ఆది తల్లి కనబడుతుందట. ఎలా ఉంది? ఎలాగో ఒకసారి ఒక విషయాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఏమండి, ఎందుకంటే వీడియో ఉంది కదా, మీరు వీడియో చూడాలి. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇక్కడ ఇందులో మనకు కనబడేది
ఇదిగోండి, ఒక తల్లి ఒక తండ్రి మనకు కనబడుతున్నారు. ఓకే, నా లైట్స్ ఆఫ్ చేయండి, వీలైతే బాగా కనబడుతుంది అందరికీ. ఏమండి, నల్లగా ఉన్నదేమో తల్లి, తెల్లగా ఉన్నదేమో తండ్రి. ఇక్కడ చూడండి, మనుషులందరిలో ఒక కామన్గా ఒకటి వెళుతుందండి, అదే డిఎన్ఏ. ఇది అందరిలో ఉంటుంది, మనుషులందరిలో. ఈ డిఎన్ఏ తరువాత ఇంకొకటి ఉందటండి, ఇదిగోండి పక్కన మనకు కనబడుతుంది చూసారా, మైటోకాండ్రియల్ డిఎన్ఏ, MTDNA అని కుడి పక్క కనబడుతుంది చూసారా, అది కనబడుతుందటండి మనుషులందరిలో. ఇప్పుడు చూడండి, భూమి మీద ఉన్న మనుషుల్లో జంటలను, ఒక భార్యాభర్త, 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 ఇలా కుటుంబాలను, కుటుంబాలను అన్నీ వేస్తే అందరికీ ఏకంగా కనెక్ట్ అయిన ఒక స్త్రీమూర్తి కనబడుతుందండి, రెడ్డగా వెలిగింది చూసారా. అంటే అందరిలో ఎవరున్నారు? మ్యాట్రిలీనియన్ కామన్ యాన్సిస్టర్, అంటే అందరిలోనూ డిఎన్ఏను పంచిన తల్లి ఉంది. ఉందా? ఉంది. ఇది శాస్త్రం, ఇది ఎవరు కాదనలేని నిజం. ప్రపంచ మానవులందరి నుంచి కలెక్ట్ చేసిన శాంపిల్స్ నుంచి తీసిన నిజం. ఏమని? ఒక కామన్ తల్లి ఉంది, మనందరికి జన్మనిచ్చిన ఒక తల్లి ఉంది, కోతి మాత్రం కాదు. అవునా? ఏమండి, శాస్త్రవేత్తలు నిన్నగాక మొన్న ఈ విషయాన్ని బొమ్మలేసి నిరూపించి మనకు చూపిస్తే, బైబిల్ విజ్ఞాన పుస్తకాలకే, విజ్ఞానాన్ని నేర్పించే బైబిల్ జ్ఞాన గ్రంథం ఏమందో తెలుసా? ఒక్కసారి బైబిల్ తెరిచి చూడండి, ఆదికాండం 3:20. ఆదికాండం 3:20 ఆదామట తన భార్యకు అవ్వా అని పేరు పెట్టాడటండి. ఎందుకు పేరు పెట్టాడు అవ్వా అంటే, ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఏమనుందండి బైబిల్లో? జీవం కలిగిన ప్రతివానికి తల్లి. మనందరికీ ఒకే తల్లి. నువ్వు నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నీ రూపం ఏదైనా సరే, అందరిలో ఉన్నది ఒకే తల్లి అన్న గొప్ప నిజాన్ని చెప్పింది బైబిల్. ఎప్పుడు? 1000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం. బైబిల్లోని తొలి పుస్తకంలోని ఇంత చక్కటి అద్భుతమైన విషయం తొలి పుస్తకమైన బైబిల్లో దేవుడు రాయించాడే. ఏమని మరలా చదవండి, జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి. నిజంగా ఆమె మనకు తల్లి అయినప్పుడు మనదంతా ఒక కుటుంబం కాదా చెప్పండి? ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు ఒక కుటుంబీకులు కారా మీరు చెప్పండి? మరి ఎందుకండి ఈ కులతత్వం ఈరోజు మనలో? ఎందుకండి ఈ ప్రాంతీయతత్వం మనలో? ఈరోజు మన దేశం నాశనం కావడానికి ప్రధానమైన కారణం కులం, కులం, కులం. ఎక్కడిది కులం? ఎవరు పెట్టారు ఈ కులం? నీ రక్తంలో లేదు, నీ శరీరంలో లేదు, నీ డిఎన్ఏలో లేదు, మరి ఎక్కడుందరా కులం? నువ్వు సృష్టించిన అబద్ధం. మీరు నమ్ముతారా? అలాగంటారు ఏంటండి, నా కుల సర్టిఫికెట్ ఉంది, క్యాస్ట్ సర్టిఫికెట్. అవునా? అంటే కాగితాన్ని నమ్ముతావు? నిజాన్ని నమ్మో. ఏం కావాలి? కాగితం. ఇదిగోండి ఎంఆర్ఓ గారు ఇచ్చారు కుల ధృవీకరణ పత్రము. ఏం కులం? ఏదో చెప్పుకుంటాం అందులోని, అగ్రకులమో, దళిత కులమో, తక్కువ కులమో, ఎక్కువ కులమో చెప్పుకుంటావు నువ్వు. ఒక కాగితాన్ని నమ్ముతావు? ఎలా ఇచ్చాడు ఎంఆర్ఓ, ఎంఆర్ఓ గారు ప్రభుత్వ అధికారి ఎలాగిచ్చాడు? దేని బట్టి ఇచ్చాడు? ఎవరు చెబితే ఇచ్చాడు నీకు కులం ఉందని? ఈ దేశాన్ని అడుగుతున్నానండి నేను, జవాబు చెప్పాలిగా. ఇక్కడ ఎంఆర్ఓ ఎవరైనా ఉన్నారా? ఉంటే కమాన్ నాకు ఆన్సర్ చేయండి. ఒకళ్ళు మీరైనా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమండి దేని బట్టి మీరు కుల ధృవీకరణ పత్రం ఇస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు పట్టండి, వాళ్ళ తల్లిదండ్రులు కులం అని వాళ్ళకి ధృవీకరించిన వాళ్ళు ఎవరో? మీ తాత ఎంఆర్ఓవా? లేదా మీ ముత్తాత ఎంఆర్ఓ చెప్పాడా? ఇదంతా ఎందుకు? తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలియని రోడ్డు మీద పడిన ఒక అనాథ బాలుడు నాకు దొరికాడు కుప్పతొట్లో, ఆయన తీసుకొస్తాను ఎంఆర్ఓ గారి దగ్గరికి. ఇప్పుడు వీడి తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఎవరో కనీసం పడేసి రోడ్డు మీద పడేసి పోయారు. వీడికి ఏ కుల ధృవీకరణ పత్రం ఇస్తారండి ఎంఆర్ఓ గారు? చెప్పండి, చెప్పమనండి చూద్దాం. వీడు మాల, మాదిగ, కమ్మ, కాప, రెడ్డ, బలిజ, ఏది? వాడికేం తెలుసు? నిజంగా ఒకళ్ళు మనిషి రక్తాన్ని బట్టో, ఏమండి డిఎన్ఏను బట్టో పరీక్షించి వీడితో పలానా కులం అని ధృవీకరించగలిగితే నేను ఒప్పుకుంటానండి. నేను ఒప్పుకుంటాను నువ్వు చెప్పిన కులం ఉందని. నువ్వు ఒప్పుకోలేనప్పుడు బైబిల్ దైవ గ్రంథం అని ఒప్పుకోగలవా? చెప్పు, చెప్పు. ఒప్పుకోవాలి నువ్వు?
నువ్వు చెప్పిన పనికి మళ్ళీ అబద్ధానికి సాక్ష్యం లేనప్పుడు నేను చెప్పిన నిజానికి సాక్ష్యం ఉందయ్యా నా దగ్గర. వాడే సాక్ష్యం, నేనే సాక్ష్యం, మీరే సాక్ష్యం. ఎక్కడుంది చెప్పండి మీలో సిగ్గుకరమైన విషయం ఏంటి చెప్పమంటారా? ప్రభువుని నమ్మామని చెప్పుకున్న క్రైస్తవులు చెప్పుకున్నారు కులం. నాదే కులం అనుకున్నారా? నా అసలు నా కులం లేదు, నేను బైబిల్ చదివాను కాబట్టి దేవుడు నన్ను ఏమని పిలిచాడో తెలుసా? మీరు బైబిల్ ఎలాంటి మాటలు చదవారు ఎప్పుడూ? ప్రభుత్వం నుంచి రాయితీలు ఏమైనా వస్తాయి చెప్పండి? నాకు కులం సర్టిఫికేట్ కావాలి. నువ్వు చదవకపోయినా నేను పాస్ చేయాలి, నువ్వు నీ జ్ఞానం లేకపోయినా నీకు అధికారం ఇచ్చేయాలి నీకు. అందుక ఉపయోగపడుతుంది కులపత్రం. ఎందుకంటే ఉపయోగపడుతుంది కులపత్రం, బైబిల్ చూపించమంటారా? నేను ఎవరో బైబిల్లో రాయబడింది చూడండి, మీరెవరో బైబిల్లో రాయబడింది చూడండి. మొదటి పేతురు పత్రిక 2:9 మొదటి పేతురు పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ఆ దేవాది దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పాటు చేయబడిన వంశం, రాజులు యాజకులు. రాజు మీరే, పూజారి మీరే. కానీ మనం ఏమంటాం? పూజారిది ఒక కులం, రాజుది ఒక కులం. మన భాషలో రాజులది క్షత్రియ, రెడ్డా ఎవరు దేవుడు చెప్పండి? అంటే దేవుడికి పక్షపాతం ఉందా చెప్పండి? ఒకడిని గొప్పవాడుగా, ఒకడిని పేదవాడుగా, ఒకడిని నీచుడుగా, ఒకడు ఏలేవాడుగా దేవుడు చెయ్యటం లేదు. దేవుడు అందరినీ తన కోసం చేసుకున్నాడు. మనుష్యులు చేసుకున్నారు దేవుణ్ణి, అందుకే కులాలు వచ్చాయి. మనుష్యులు చేసుకున్నారు దేవుణ్ణి, అందుకే మతాలు పుట్టాయి. మనుష్యులు చేసుకున్నారు దేవుణ్ణి, అందుకే ఈ భయంకరమైన మారణ హోమాలు, యుద్ధాలు జరుగుతున్నాయి నేటికి ప్రపంచంలో. ఎవరండి కాదనగలరు ఈ నిజాన్ని? నిజాన్ని ఈరోజు మనం అణగద్రొక్కుతూ ఒక అబద్ధాన్ని నమ్మగలుగుతున్నామే. మనమంతా ఒక తండ్రి పిల్లలం. జగత్తును కలిగించిన సృష్టికర్త అయిన మహాశక్తి స్వరూపం నుంచి విడిపోయిన శక్తులు మీరంతా. మీకు లేదు కులం, మీకు లేదు ప్రాంతం. అసలు ఈ లోకమే మీది కాదర్రా. దేవుడున్న మహాలోకం నుంచి ఈ లోకానికి దేవుని పని కోసం వచ్చిన వాళ్ళు మీరు. ఈ పనిని ముగించుకున్న తర్వాత మీరు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనందరికీ తండ్రి అయిన దేవుని దగ్గరకు మీరు వెళ్ళాలి. కానీ ఈరోజు ఏం చెప్పుకున్నారు మనుషులు? ఏమండి మనుషులు ఏం చెప్పుకుంటున్నారు చెప్పండి? లైట్స్ ఆఫ్ ఏం చెప్పుకుంటున్నారు ఈ పాటలో మీరు చూడాలి. లైట్స్ ఆఫ్. మనిషికి ఒక దేవుణ్ణి చేసుకుని సమాజంలో ఈరోజు దేవుళ్ళ పేరిట జరుగుతున్న మారణ హోమం, మతాల పేరిట జరుగుతున్న దౌర్జన్యం, మతాల పేరిట జరుగుతున్న నరమేధం ఈరోజు సమాజంలో చూడండి. ఎవరి కోసం గొడవలు? దేవుని పేరు చెప్పుకొని కొట్టుకుంటున్నారండి దేశాలుగా విడిపోయి. హమ్మింగ్ వస్తున్నాను, తగ్గించు. ఈరోజు దేవుని పేరు చెప్పుకుని దేశాలుగా విడిపోయి కొన్ని ప్రాంతాల్లో అయితే బైబిల్ వాళ్ళ దేశంలో కూడా ఎలా చేయరండి. ఒక చైనా దేశం ఉందనుకోండి, అసలు బైబిల్ ఉండడానికి వీలు లేదు. కొన్ని ప్రాంతాల్లో అసలు ఎవరు ఉండడానికి వీలు లేదు. మాది నమ్మిన విశ్వాసం మాత్రమే ఉండాలని కూర్చున్నారండి భీష్మించుకుని. దేవుని పిల్లలారా ఆలోచించండి, అంటే ఇలాంటి క్రౌర్యం, క్రూరత్వం మనుషుల మధ్య పెరిగిపోయి, మనుషుల మధ్య ఉన్న ప్రేమతత్వం చచ్చిపోయి, విడిపోయి కొట్టుకోవాలి అనుకుంటున్నారు, చంపుకోవాలి అనుకుంటున్నారు. అవసరమా? నిజానికి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనుషులు నమ్ముకుంటున్న దేవుళ్ళే ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగా పక్షపాతము ఉంటే, జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా మందికి అర్థం కాదేమో, మరలా చెప్తున్నాను నేను. క్రైస్తవులు నమ్మిన దేవుడు, వాళ్ళ నమ్మిన దేవుడు పైన ఉన్నాడని వాళ్ళ నమ్మకం. హైందవ సోదరులు నమ్మిన దేవుడు పైన ఉన్నాడని వాళ్ళ నమ్మకం. ఇస్లాం నమ్ముకున్న దేవుడు పైన ఉన్నాడని వాళ్ళ నమ్మకం.
ఒకవేళ వాళ్ళ వాళ్ళ నమ్మకాల ప్రకారంగా వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు నిజముగా దేవుని పైనున్నాడని వాళ్ళు భావిస్తే భూమి మీద జరగకూడదు మొదట యుద్ధం మతాల మధ్య. ఎవరి మధ్య జరగాలి? దేవుళ్ళ మధ్య జరగాలి యుద్ధం. ఎందుకంటే రే నా భక్తులు నువ్వెందుకు రా తీసుకుంటున్నావు, నా భక్తుల జోలికి నువ్వెందుకు వస్తున్నావు, నా భక్తులందరినీ నీ భక్తులు ఎందుకు కలుపుతున్నావు? దేవుళ్ళు కత్తులు దూసుకోవాలి, దేవుడు బాంబులు పేర్చుకోవాలి, దేవుడే పరలోకంలో యుద్ధాలు చేసుకోవాలి. జరిగాయా? ఆలోచించండి, జరిగాయా? జరుగుతున్నాయా? లేవే. అంటే దేవుడిలో లేని పక్షపాత మనుషులకు ఎందుకో 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 మతాల పేరిట చెప్పుకొని నాది ఫలానా మతం నాది ఫలానా మతం అని ముందు ఒకవేళ కోపం ఉంటే నీ దేవుడు పగ తీర్చుకోమని చూద్దాం. నువ్వెందుకు రా కత్తి పట్టుకొని వస్తున్నావు? ఒక క్రైస్తవుడు ఎందుకు మిగతా మతాల మీద యుద్ధం ప్రకటించాలి? మిగతా మతాల వాళ్ళు ఎందుకు ఇతర మతాలతో యుద్ధం చేయాలి చెప్పండి? మళ్ళీ పవిత్ర యుద్ధం అంటావా? కొంతమంది మూర్ఖుల సమాజంలో పవిత్ర యుద్ధం అని చెప్పుకొని దేవుడు చెప్పని విషయాలను దేవుడు తమ అవసరతల కోసం వాడుకొని రే మనమంతా పవిత్ర యుద్ధం చేయాలి మన దేవుడు చెప్పాడు అని అమాయకులైన పసిపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు సమాజంలో మారణ కాండ మానవ బాంబులుగా మారి పేలిపోతున్నారు సమాజంలో. మన దేశం చూడనిదా అది? దేని బట్ట జరుగుతుంది చెప్పండి? కేవలం మతం అంటే పక్షపాతం. నాది ఫలానా మతం, నాది ఫలానా మతం. దేవుళ్ళలో లేని పక్షపాతం మనుష్యులకు ఎందుకు చెప్పండి? ఓ ఏ మనిషి అయినా ప్రపంచంలో ఈ విషయాన్ని ఆలోచించగలిగితే నీ పొరుగునున్న సహోదరుడి మీద కత్తి దూయవు సోదరా, నువ్వు కత్తి దూయవు. వాడు నీ కుటుంబం, ఒకే తల్లికి పుట్టిన పిల్లలు మీరంతా. ఈ జ్ఞానమును నమ్మిన ధర్మం నేర్పించలేదు కనుకనే కత్తి దోస్తున్నావు కదా, బాంబు పేలుస్తున్నావు కదా. ఏమి నేర్చుకున్నావు నువ్వు? కానీ ఈరోజు ఆ దేవుడు పేరు చెప్పుకొని మా దేవుడు దీన్ని ఒప్పుకోడండి, ఏం చేస్తావు? కత్తులు పట్టుకొని దాడి చేస్తావా? బాంబులు పట్టుకొని దాడి చేస్తావా? ఈ దేశంలో ఎన్ని మత యుద్ధాలు జరగలేదు చెప్పండి? ప్రపంచ దేశాల్లో ఎన్ని మత యుద్ధాలు జరగలేదు మీరు చెప్పండి? మతాల మధ్య యుద్ధం. ఇరాన్కి అమెరికాకి ఎందుకు యుద్ధం చెప్పండి? ఈరోజు ప్రపంచ దేశాల మధ్య ఎందుకు యుద్ధం? కేవలం దేవుళ్ళ పేరిట బట్టి జరుగుతున్న యుద్ధం. అంటే మనుషులు దేవుడికి వాడుకుంటున్నారా? అవును. దేవుడు చెప్పనిది, దేవుడు అంగీకరించనిది ఈరోజు మనుషులు సృష్టించి కులాలను సృష్టించారు, మతాలను సృష్టించారు, మన చేతులకు కత్తులు ఇచ్చారు, ఒకరి మీద ఒకరికి శత్రుత్వం ఊరిపోస్తున్నారు. కానీ సత్యం ఏం చెప్పిందో తెలుసా? నీ శత్రువు కనబడితే ప్రేమించు, నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టు. ఏ ధర్మం చెప్పిందండి? మనుషులందరూ సమానమే అని నమ్మిన ధర్మం మాత్రమే చెప్పగలదు. మనుషులందరూ ఒకే దేవుడు జన్మనిచ్చాడు అన్న ధర్మం మాత్రమే చెప్పగలదు. ఆ మాట ఏంటి? ఆ మాట నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనము పెట్టు పెట్టు పెట్టు. రోమిలికి రాసిన పత్రిక 12 చూడండి, బైబిల్లో ఉందో లేదో, నా సొంత మాట కాదండి ఇది. రోమిలికి రాసిన పత్రిక 12:20 కాబట్టి ఎందుకు ముందు తర్వాత మాట చదవండి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు. ఆహా, అంటే నీ శత్రువు ఆకలితుంటే అన్నం పెట్టమని చెప్పినది ఎంత గొప్ప ధర్మం అండి. అందుకేనండి నేను నమ్మాను బైబిల్. బైబిల్ నేను నమ్మిన గ్రంథం బైబిల్ అని గర్వంగా చెప్పుకుంటాను. ఎస్, మతం కాదు ఇది, ప్రేమ. మనుషులందరినీ సమానంగా చూసే ప్రేమ ఇది. ఇందులో కులతత్వం లేదు, ఇందులో మతతత్వం లేదు, ఇందులో ప్రాంతీయతత్వం లేదు. అందరూ దేవుని పిల్లలే, అందరూ ఒకే తల్లి పిల్లలు. ఇది దేవుడు మనుష్యులు కొరకు రాయించిన గ్రంథం. మనుష్యులు దేవుడు కొరకు రాసుకున్న తప్పుడు మాటలలో చేతులకు ఆయుధాలు ఇచ్చి పోరాటం చెయ్యమని చెప్పలేదు ఈ గ్రంథం. కానీ ఏం చెప్పింది? దేవుని కొరకు మనుష్యులా? ఎస్, దేవుని కొరకు మనుష్యులు. కనుకనే మనుష్యుల కొరకు దేవుడు ఈ గ్రంథాన్ని రాయించి పెట్టాడు. దీన్ని చదవండర్రా, ప్రేమను నేర్చుకుంటారు. దీన్ని చదవండర్రా, రక్షణను నేర్చుకుంటారు. యేసుక్రీస్తు వారిని సిలువేసి దారుణంగా చంపుతూ శరీరం అంతా గాయాలమయమై అతని చేతుల గుండా కాళ్ళ గుండా రక్తం ప్రవహిస్తున్నప్పుడు చుట్టూనున్న వాళ్ళు హేళన చేసి నువ్వు దేవుని కుమారుడు అయితే దిగి నీ సత్తా చూపించు అని హేళనగా మాట్లాడుతున్న అలాంటి సమయాల్లో ప్రభు
ఏమన్నాడో తెలుసా? లూకా రాసిన సువార్త 23:34 లూకా సువార్త 23:34 ఏమంటున్నాడు చూడండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు? వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఏమంటున్నాడండి? ఆ రక్తం కారుతున్న ఆ సమయంలో, ప్రాణం పోతున్న సమయంలో శత్రువులుగా హేళన చేస్తున్న వాళ్ళని చూసి అన్నమాట, వీళ్ళంతం చూడాలి అని చెప్పటం లేదండి, వీళ్ళు ప్రాణం కావాలి అని అడగటం లేదండి, వారిని క్షమించమని కోరుతున్న దైవం, వారి ప్రాణం నిలబడాలని కోరుకుంటున్న దైవం, వారందరి కోసం తన ప్రాణాన్నే పణంగా అర్పిస్తున్న దైవం అంటున్న మాట. మనుషుల కొరకు దేవుడైతే ఆ మనుషులు తన కొరకు చేసుకున్నందుకు దైవమే భూమి మీద మనిషిగా వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ప్రేమను చూపించాడు, శత్రుత్వాన్ని రూపమాపాలి అనుకున్నాడండి. అందుకే శత్రువు కనబడితే అన్నం పెట్టంటున్నాడు. అన్నం పెడితే నీ మీద వాడు శత్రువుగా ఎందుకుంటాడు చెప్పండి? కానీ ఈరోజు కులం పేరట నీ కులం కాని వాడిని చూస్తున్నావు, శత్రువుగా భావిస్తున్నావు. అవునా? ఈ నా కులం కాదండి. ఈరోజు మన దేశంలో పడుతున్న ఓట్లని దేని బట్టి పడతాయో తెలుసా? కులం, కులాన్ని బట్టే ఓట్లు, కులాన్ని బట్టే వాడికి నోట్లు. తప్పయ్యా, కులమే ప్రాముఖ్యమని నువ్వు అనుకుంటే నీ కన్న కొడుకు, నీ కన్న కూతురు, నీ కన్న కొడుకు, నీ కన్న కూతురు, నీ కన్న తండ్రు భయంకరమైన ప్రమాదానికి గురై జాగ్రత్తగా వినండి. రక్తం బల్బలా ఏరులై పారినప్పుడు హాస్పిటల్లో ఐసీయూలోకి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ వచ్చి అర్జెంటుగా ఆయనకి రక్తం కావాలి అని అడిగినప్పుడు రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల దగ్గర పరిగెడతావే? ప్రమాదంలో వచ్చిన ఏ మనిషి అయినా రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఏమండి మా కులం రక్తం ఉందని అడుగుతారా? చెప్పండి. పోని మీ చచ్చిపోయిన మీ నాన్న గొప్ప కులానికి చెందినవాడు. ఏమండి మాది గొప్ప కులం అండి, గొప్ప కులం రక్తం దొరుకుతుందా? వాళ్ళనే మాట్లాడి తెలుసా, రక్తానికి అటువంటి భేదం లేదయ్యా. ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా నీ ముందు, ఇంటి ముందు కాలువలు తుడిచేవాడు రక్తం దొరకలేదు, ఇది నెగిటివ్, ఓ నెగిటివ్, ఏబి నెగిటివ్, నెగిటివ్లు చాలా కష్టం అండి. బొంబాయి గ్రూప్ లాంటిది అయితే అసలు దొరకదు రక్తం. అలాంటి రేర్ బ్లడ్ గ్రూప్, రక్తమే దొరకని ఒక భయంకరమైన రక్త గ్రూప్ కావలసి వచ్చినప్పుడు నీ తల్లికో, నీ చెల్లికో, నీ కొడుకుకో, నీ కూతురుకో, అప్పుడు నీ ఇంటి ముందు కాలువలు తుడిసే వ్యక్తి, రోజు నీ కనబడే వ్యక్తి, అయ్యా తమరి కుమారుడికి ప్రమాదం జరిగిందని విన్నాను, తమరి తండ్రి గారికి ప్రమాదం జరిగిందని విన్నాను, రక్తం పోయిందని విన్నాను, నాది కూడా ఆ రక్తం గ్రూపేనయ్యా, నా రక్తం తీసుకోండి అంటే ఏం చేస్తా చెప్పు? నువ్వు నా ఇంటి ముందు చప్పాసి పని చేసుకున్నాడు కానీ నీ రక్తం నాకు వద్దు అని నీ తండ్రిది, నీ తల్లిది, నీ కొడుకు ప్రాణం పోగొట్టుకుంటారా? లేదా ఆడ కాళ్ళ మీద పడి దేవుడు లాగా వచ్చావయ్యా నాకు రక్తమయ్య అని అడుగుతారా? అక్కడ లేదు నీకు కులతత్వం, అక్కడక్కడ లేదు నీకు కులం. కేవలం నీవు ప్రేమించిన వ్యక్తి ప్రాణమే నీకు ముఖ్యం. ప్రాణం అంత విలువైనదైతే, ప్రాణానికి నువ్వు అంత విలువిస్తే, ఆ ప్రాణాన్నే సిలువులో కోల్పోయాడే మహానుభావుడు యేసుక్రీస్తు, ఆయన ప్రాణానికి విలువ లేదనుకుంటున్నావా? మీ అందరి కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఆయన రక్తానికి విలువ లేదు, పనికి రానిదనుకుంటున్నావా? లేదా ఏ కులం అని డౌట్తో నమ్మలేకపోయావా? యేసుది ఏ కులం అండి? అంటే నీ కులం అయితే నమ్ముతావా? తర్రా, తప్పు. మీరు జ్ఞానవంతులైతే, బైబిల్ చదివే మేధావులైతే, నిష్పక్షపాతులైతే, అప్పుడు మీరు శత్రువును కూడా ప్రేమించే వాళ్ళైతే, మీరు చేసేది ధర్మం, న్యాయమైనదై ఉండాలి. యేసు రక్తం పెట్టింది ఏ ఒక్క జాతి కోసమో కాదండి, యేసు రక్తాన్ని తన చివరి రక్తపు బొట్టు వరకు సిలువలో కార్చింది ఏ ఒక్క కులం కోసం కాదండి, ఏ ఒక్క దేశం కోసం కాదండి, ఏ ఒక్క జాతి ప్రజల కోసం కాదండి, మనుషులందరి కోసం ఎలా ప్రాణం పెట్టాడో. చివరిగా ఈ పాట చూడాలి మీరు, లైట్స్ ఆఫ్. మనిషికి రక్తం కావాలంటే నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు.
మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. ఎవరి కోసం కార్చాడండి ఈ రక్తం? తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ సమాజంలో దేవుని పిల్లలుగా దేవుని కొరకు పుట్టిన ఈ మానవ సమాజాన్ని కాపాడాలనుకుందండి ఆ దైవం. మనుష్యుల కొరకు దేవుడు కాదు, మనుష్యుల కొరకు దేవుడు లేడు, దేవుని కొరకు ఈరోజు మనుష్యులు మానవ సమాజం ఉంది. అందుకే దేవుడే మానవునిగా భూమి మీదికి వచ్చి ఈ మానవాళిని దేవునికి బహుమతిగా కానుకగా ఇవ్వడానికి తన ప్రాణాన్నే ఇచ్చాడండి. ఆ ప్రాణంలో కులం లేదు, ఆ ప్రాణంలో మతం లేదు, ఆ ప్రాణంలో జాతి మత కుల భాష భేదాలు లేవండి. దేవుని పిల్లలారా, చివరికి ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5:9 ఆ రక్తం ఎందుకు ఎవరి కొరకు కార్చబడిందో బైబిల్ చెబుతుంది చూడండి నిష్పక్షపాతంగా. ప్రకటన గ్రంథం 5:9 ఆయన సిలువ మీద వధింపబడిన వాడై ఆయన రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు పుట్టిన మనుష్యులను కొని ఆ దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసి తీరి ఆయన చేశాడండి. రాజులుగా యాజకులుగా మిమ్మల్ని చేశాడు. కనుక దేవుని కొరకు పుట్టిన మీరు సమాజములో యేసు నేర్పించిన తత్వాన్ని, కులతత్వం కాదు, మతతత్వం కాదు, ప్రేమ తత్వాన్ని సమాజానికి బోధించి ప్రతి మనిషి దేవుని కొరకు పుట్టాడు అన్న నిజాన్ని మీరు చెప్పాలి. అందుకే ఈ జన్మ భూమి మీద మీకు జరిగింది. అదే మీ పుట్టుక రహస్యం. తనకిచ్చిన గర్భఫలాన్ని, తనకిచ్చిన ఆడబిడ్డ కోసం ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా హరి? మీకోసం. తన కుటుంబాన్ని బంధువులను పిలిచి వాళ్ళందరి మెప్పు కోసం వాళ్ళకి భోజనాలు పెట్టాలి అనుకోలేదు, దేవుని కోసం మిమ్మల్ని పిలవాలి అనుకున్నాడు. తన బిడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ మహాజ్ఞానాన్ని మీకు వినిపించాలి అనుకున్నాడు. ఒక తండ్రిగా, ఒక బిడ్డకు తండ్రిగా, ఒక పరమాత్ముడైన దేవునికి ఒక కుమారుడిగా ఆయన పుట్టినందుకు ఆయన న్యాయం చేస్తున్నాడు. మీరు పుట్టినందుకు ఎటువంటి న్యాయాన్ని మీరు చేయగలుగుతున్నారు చెప్పండి. ఈ రాత్రి మీరు ప్రశ్నించుకోండి. తన కోసం దేవుడు మిమ్మల్ని చేసుకున్నాడు. తన కోసం చేసుకున్న ఆయన కోసం భూమి మీద జన్మించిన మీరు ఏమి చేయగలుగుతున్నారో ప్రశ్నించుకొని రేపటి నుంచి ఆయన పనిలో ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పిల్లలకు వారి జన్మ పరమార్థంతో పాటు మీ కుమారుడు భూమి మీద అవతరించిన నిజాన్ని వాళ్లకు కళ్ళకు కట్టినట్లుగా నిరూపించి ప్రకటించాము. వాళ్ళు మారి తమ బ్రతుకులను మార్చుకుని సమాజంలో అనేక మందిని మార్చుటకు, సత్యము వైపు మళ్లించుటకు వారి మనోనేత్రాలు వెలిగించండి. మీరు ఇచ్చిన ఈ జన్మ ఊరకనే మాకు ఇవ్వలేదు తండ్రి. మీకోసం ఈ జన్మ మాకిచ్చారు. మీ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా భూమి మీద కన్ను మూసే భాగ్యాన్ని నీ దాసులుగా మాకు అనుగ్రహించండి. నీ కుమారుడు హరికృష్ణ దంపతులు, వాళ్ళకి ఇచ్చిన గర్భఫలాలు దీవించండి. జగ్గిపేటలో సంఘాన్ని నడిపిస్తున్న నీ కుమారుడు విజయరావు, అనేక మంది సహకరించిన సంఘ ప్రియులు పిల్లలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ పట్టణంలోని అధికారులు జ్ఞాపకం చేసుకోండి. ఈ పట్టణంలోని సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ పట్టణంలోని హైందవ ఇస్లాం సోదరులను జ్ఞాపకం చేసుకోండి. ఒకే తల్లి నుంచి, ఒకే తండ్రి నుంచి పుట్టామన్న విషయాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని నమ్మి ప్రకటించేవారుగా మారుటకు ఈ పట్టణానికి రక్షణను అనుగ్రహించండి. పిల్లలు వెడుతున్నారు, క్షేమముగా వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే మరలా ఇటువంటి మాటలు వినుటకు, మేము కలుసుకున్నటకు అవకాశాన్ని కల్పించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం ఇక్కడ కూర్చున్న బిడ్డలందరికీ తోడేడు నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మంచి విషయాలు అందించిన అన్నయ్య గారికి గట్టిగా చెప్పండి. బట్టు తులిసమ్మ, దయచేసి ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో వారు త్వర త్వరగా వేది దగ్గర రావాలండి, సమయం అయిపోతుంది. ఈ పేర్లు ఎవరైతే పిలువబడుతున్నాయో దయచేసి మీరు త్వరగా వేది దగ్గరికి ఎదకొచ్చేయండి. దాసరి పెంటయ్య గారు, ఏసరం గోపయ్య, పొంగూరి సోమ గారు, పులి చిట్టమ్మ గారు, కన్నెబోయిన లక్ష్మి, అలాగే ఆళ్ళ తిరుపతమ్మ గారు, బట్టు తులిసమ్మ, చేవుల పద్మ, దయచేసి ఇక్కడ రావాలండి. మీరు త్వరగా రావాలి. పేర్లు ఎవరైతే పిలువబడుతున్నాయో వారందరూ త్వరగా పేర్లు త్వరగా ఇక్కడికి రావాలని మీకు మనం చూస్తున్నాను. ఇందిరమ్మ గారు, జగ్గైపేట పి ఇందిరమ్మ గారు, అలాగే ఉయ్యాల కనకయ్య గారు, పాము రామలక్ష్మి గారు, అలాగే పి దీనమ్మ గారు, కందుకూరి మరియమ్మ గారు, గండమాల సావిత్రమ్మ గారు, కంబాల వెంకటరత్నం గారు, తండ్రి పిల్లలు, మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఉన్నారు, సోమాల సుశీలమ్మ గారు, అలాగే తిరుపతమ్మ గారు తొరకొండపాలెం, అలాగే తిరుపతయ్య గారు బొల్లెద్దు, ముత్తమ్మ గారు కేసర కోసర, వీరమ్మ గారు వట్టి వీరమ్మ గారు, అలాగే కేశమ్మ గారు సాళ్ళూరి, శాంతమ్మ జల్లి ప్రభావతి, గుండపంగు వజ్రమ్మ గారు, గుండపంగు పద్మ గారు, దారెల్లి యేసుమణి గారు, తుంగ నాగమ్మ గారు, తుంగ చిలకమ్మ గారు, దారెల్లి వెంకటరత్నమ్మ గారు, తుంగ సుగుణమ్మ గారు, పారానంది ఇందిరమ్మ గారు, అమరబోయిన మరియమ్మ గారు, అమరబోయిన మరియమ్మ గారు, దయచేసి ఎవరు వెళ్ళకండి, అందరి కోసం భోజనాలు సిద్ధపడ్డాయండి. ఇదే గ్రౌండ్లో భోజనం ఉంది కనుక దయచేసి ఎవరు వెళ్ళకండి. అందరూ కూడా మరి కుటుంబం వారు మీ అందరి కోసం ప్రేమతో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తున్నాం. వెనక షెడ్లో భోజనం ఏర్పాట్లు చేయబడ్డాయి. దయచేసి మరి భోజనం చేసి మీరు వెళ్ళాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాము. అమరబోయిన మరియమ్మ గారు, అలాగే పంతంగి మోహన్ రావు గారు, ఉయ్యల కనకయ్య గారు, దారెల్లి స్వరాజ్యం గారు, ఆదిమళ్ళ మరియమ్మ గారు, ఆదిమళ్ళ గురవమ్మ గారు, ఆదిమళ్ళ హైమావతి గారు, అలాగే తోటకూరి పుల్లమ్మ గారు, తోటకూరి పుల్లమ్మ గారిని కూడా రావాల్సి ఆహ్వానిస్తున్నాము. దయచేసి పిలువబడిన పేర్లు ఏవైతే ఉన్నాయో వారందరూ క్రమంలో నిల్చోగలిగితే మరి దైవజనులు మీకు వాటిని అందిస్తారు. దయచేసి ఏ పేర్లు పిలవబడ్డాయి గురువైన దేవుడు గమనించండి. మీ అందరి కోసం భోజనాలు సిద్ధం చేయబడ్డాయి. సహోదరుడు హరికృష్ణ గారి కుటుంబం ఈరోజు సభకు విచ్చేసిన మనందరి కొరకు మరి సంఘం అంతా కలిసి ఏర్పాటు చేశారు చక్కటి విందును. మరి ఇక్కడే వెనక షెడ్లో భోజనం సిద్ధపరిచారని తెలియజేశారు. భూమి మీదకి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి, నీ పక్కని సోదరులు, సోదరి మణులు ఆకలిగా గాదిరాజు అక్కమ్మ గారు, వెంకట నరసమ్మ గారు, గాదిరాజు అక్కమ్మ గారు, వెంకట నరసమ్మ గారు, దయచేసి అలాగే తుమ్మ స్వరాజ్యం గారు, బట్టలు లేని వాడు ఎవరైనా మీ కనబడితే తుమ్మ స్వరాజ్యం గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తుమ్మ స్వరాజ్యం గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ధర్మము చేయుట మరువకు తన సేవలో కష్టపడుతున్న వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున తమ్ముడు ప్రసాద్ ద్వారా మరి మీకు శాలరీ ఇవ్వటానికి తను ముందుకొచ్చాడు. ఈ విషయంలో నిజంగా ఇదే దేశంలో ఉంటూ మన మధ్య ఉంటూ తను చేయలేని సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవకులకు వెనక నీ నుండి వాళ్ళని ప్రోత్సహిస్తాను, సహకారుల పేర్లు సైతం జీవగ్రంథంలో రాయబడతాయన్న దేవుని మాటకు తను స్పందించి ఈ విషయంలో ముందుకు రావడం చాలా సంతోషం. ఇంకా ఎంతోమంది సేవకులు ఉన్నారు, దయచేసి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసి పిలువబడిన వారంతా కూడా పిలువబడిన కష్టపడుతున్న జ్ఞాపకం చేసుకోండి. ప్రకటనలోనే జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియన్ ఇంటర్నేషనల్ వరంగల్ కళాశాల, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జేబీఆర్సీ కేంద్ర వీరణ పాడువారు నిర్మించు క్రీస్తు స్వార్థ సభలు ఈ నెల 25-26 అనగా రేపు ఎల్లుండి శుక్ర శనివారాలలో మనకు దగ్గరగా ఉన్న కేంద్ర వీరణ పాడు గ్రామంలో 2 దినాల సభలు జరగనున్నది. ఈ సభలకు ముఖ్య వాక్య ఉపదేశకులుగా మరి హైదరాబాద్ మియాపూర్ కళాశాల ప్రిన్సిపల్ గారు కింగ్ శ్రీను గారు మరి కార్యక్రమానికి ముఖ్య వాక్య ఉపదేశకులుగా రానై ఉన్నారు. శ్రమలలో కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ మరి అలాగే సంఘంలో క్రైస్తవ పాత్ర అంశాలతో సభ జరుగుతుంది. అలాగే ప్రేమైన దేవుని వారా రేపు సాయంకాలం కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ సూర్యపేట ఆధ్వర్యంలో
మరి సువార్త సభ ఏర్పాటు చేయబడిందండి కన్యక కనగలగ అనే అద్భుతమైన సందేశంతో సభ జరుగుతుంది ఆ సభకు ముఖ్య వాక్యోపదేశకులుగా మరి మన జయశల్ గారు తనయులు లాజరస్ ప్రసన్న బాబు గారు రేపు సాయంకాలం సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న సభలో ముఖ్య అతిథిగా పాల్గొని వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యకు మరి సూర్యాపేట పట్టణానికి రానై ఉన్నారు కనుక రేపు సాయంకాలం రేపు రాత్రి సూర్యాపేట పట్టణంలో దేవగారు సహోదరి కరుణాకరణ కూడా మరి వేది దగ్గర మనం వచ్చేస్తున్నాం ఓకే మరి సమయంలో మరొక ప్రకటన అండి ప్రాముఖ్యమైన ప్రకటన రేపు సాయంకాలం కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో కన్యక కనగలదా అనే ఒక అద్భుత